పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. ఏంటి అన్ని వందలే ఉన్నాయి? ఏటీఎం అనుకున్నావా? ఏటీఎం అంటే ఎనీ టైం మనిషి కూడా బాబాయ్. పనికిరాని ఏటీఎం ని గీసిన వీడి పేరు అప్పు. అప్పులు చేస్తూ బతికేస్తుంటాడు. ఏటీఎం అంటే వీడికి ఎనీ టైం మనిషి. ఇలా రోజు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడం ఏంటి? ఇక్కడ అందరూ నన్ను చిన్నపిల్లని చూసినట్టు చూస్తున్నారు. రే, అర్థమైన కదవా, నిన్ను గాలికి వదిలేసినందుకే నువ్వు కాలేజ్ వదిలేసావురా. అందుకే నేనే నిన్ను కాలేజ్ దగ్గర వదిలిపెడుతున్నా నాన్నా. వీడి పేరు కృష్ణమూర్తి. ఆ పేరు నచ్చలేదని కిషన్ అని మార్చుకున్నాడు, కానీ అందరూ వీని కిట్టు అని పిలుస్తుంటారు. నీ అయ్యా ఎప్పుడు ఇంట్రెస్ట్ ఏనా? ఇంకా అసలు ఇవ్వవా? ఫస్ట్ ఇయర్ లో తీసుకున్నావు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి వచ్చావు. నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తానక. నెక్స్ట్ ఇయర్? దీని పేరు హనీ. దీనికి మనీ పిచ్చి, ఇంట్రెస్ట్లకు ఇస్తుంది. ఇంట్రెస్ట్లు కట్టి అసలే కొడతారు. వీడి పేరు నాని. అందరికీ ఇంటి పేరున్నట్టే వీడొంటికి ఒక పేరుంది, అదే నైన్ నాని. ప్రతి సెమిస్టర్లోనూ 9 తప్ప ఒక్క మార్క్ కూడా ఎక్కువ తెచ్చుకోడనుకోండి, అందుకే వీడినంతా నైన్ నాని అంటుంటారు. ఈ అమ్మాయి పేరు మిత్రవింద.
ఈ నాని 9కి ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకున్నట్టే ఈ అమ్మాయి 90కి ఒక్క మార్కు కూడా తక్కువ తెచ్చుకోదు. అంత బ్రిలియంట్ వీళ్ళిద్దరిది. చచ్చేంత ఫ్రెండ్షిప్పే కాదు, చచ్చే వరకు ఫ్రెండ్షిప్పేనండి. ఓయ్ మీ పేరు? మిత్రవింద. ఇవాళ వాలెంటైన్స్ డే కదా, లవ్ మీద మీ ఒపీనియన్? ఏ పని పాఠాలని చూపించి లవ్ చేసుకునేది? నా దృష్టిలో లవ్ అంటే లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్. చదువుకునే ఏజ్ లో లవ్ ఏంటి? అసలు మీ ఛానల్ వాళ్ళు యూత్ ని సగం చెడగొడుతున్నారు. లవ్ అని అంతెందుకు? వాలెంటైన్స్ డే అని, బెస్ట్ లవర్ ప్రోగ్రామ్స్ అని. విరాట్ కోహ్లీ లవ్ చేస్తానంటే వేల మంది అమ్మాయిలు వెంట పడతారు. ముందు యూత్ ని లైఫ్ లో సాధించమనండి, ఆ తర్వాతే లవ్లు గివ్లు. హలో, చెప్పండి. దాన్ని అడుగుతారే? మనల్ని అడగమ్మా, దానికి కొంచెం మెంటల్. ఏ వయసులో ఏమేం చేయాలో అదే చేయాలంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకునే వయసులో చదువుకొని అచీవ్ చేసి సాధించాక ముసలోళ్ళం అయిపోతాం. లవ్ చేసే ఏజ్ ఉండాలి కదా, అది దానికి తెలీదు. దిస్ ఇస్ ది ఏజ్ ఫర్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ. మీ పేరు? నాని. మీ ఇద్దరు అభిప్రాయాలు ఇంత భిన్నంగా ఉన్నాయి, మరి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటున్నారు? Yes, మా అభిప్రాయాలు వేరే వేరే ఉండొచ్చు, బట్ వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వాలెంటైన్స్ డే రోజు ఏం చెప్పదలుచుకున్నారు? పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతః. మనకి బెంగాలీ భాష అవసరమా బ్రో? అది బెంగాల్ కాదే, సంస్కృతం. అసలు ఈ లొల్లంత ఏంది బే, మీనింగ్ ఏందో చెప్పు. పుస్తకాలు, అమ్మాయిలు, డబ్బులు పరాయి చేతిలోకి పోతే తిరిగి రావని బ్రో. పుస్తకాలు అయితే ఇస్తాం కానీ అమ్మాయిల్ని డబ్బుల్ని ఇవ్వం బ్రో. అబ్బా బ్రో, నాకు మామ బ్రోకర్లా వినిపిస్తుంది. చక్కగా విద్యార్థులం మాకు విద్య వద్దురా, ప్రేమ విద్యార్థులం ప్రేమ కావాలిరా. ప్రేమ కల్చర్ ప్రేమ ఫ్యూచర్ ప్రేమే మా వెంచర్. విద్యం ఒక వినలేని వాయిద్యము, ప్రేమ వింటాము ప్రతినిత్యము. ప్రేమ 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 ప్రేమ, ప్రేమలో నా మునిగిపోదామా. విద్యార్థులం మాకు విద్య ఒత్తురా, ప్రేమ విద్యార్థులం ప్రేమ కావాలిరా. ఎవరెస్ట్ శిఖరపు ఎత్తెంత అను ప్రశ్నలొద్దురా, ప్రశ్నలొద్దురా. ఎవరెవరు ఏమోని ఎప్పుడేసేది చెబుతామురా, చెబుతామురా. సోమవారం సరోజా స్నఫ్ కలరు, మంగళవారం మాధవి మెరూన్ రెడ్డు, బుధవారం భార్గవి బ్రౌను, గురువారం గిరిజ గ్రీను, శుక్రవారం శశికళ, శనివారం సాన్వి స్లీవ్లెస్. అదే మా యూత్ కి ప్లస్. ప్రిన్సిపాల్ చెప్పిన ప్రిన్సిపల్స్ మార్చుకోము, లెక్చరర్లకే లెక్చర్ ఇచ్చి మార్చేస్తాము. విద్య ఒక వినలేని వాయిద్యము, ప్రేమ వింటాము ప్రతినిత్యము. ప్రేమ 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 ప్రేమ, ప్రేమలో నా మునిగిపోతామా బ్రో. అస్లాము అని తల లవ్ రాకే బ్రేకప్పురా, బ్రేకప్పురా. ఇడి అయ్యకు తెలిసాక కాలేజ్ లైఫ్ బ్యాకప్పురా, బ్యాకప్పురా. ఎక్కువగా మేకప్ బ్రేక్ రే అనిత ఏమో సౌండ్,
మన అస్లాం గడ్ ఏమో బేవర్స్ కి బ్రాండ్ అలా అనకరా మామా. లవ్ కు సల్మాన్ అయినా సందులో తిరిగే మన షబీర్ గాడ్ అయినా మాసోడైనా క్లాసోడైనా బిల్ గేట్స్ అయినా బేవర్స్ అయినా ఒకటే రా మామా. ఏం చెప్పారా మామా? టెక్స్ట్ బుక్ లో నా ఫస్ట్ పేజ్ కూడా చదవలేమురా. బాటల్ ఎత్తితే పొద్దునయ్యేదాకా దించలేమురా. పవర్ స్టార్ చెప్పితే పవర్ ఏంటో చూపిస్తాము. సూపర్ స్టార్ చెప్పితే మా డాన్స్ లదర గోడతాము. మిటకే నువ్వు సరస్వతి, మిటితే వినలేవు అపశృతి. ప్యారు కాదల్ మొహబత్ కోసం ప్రాణాలైనా ఇచ్చి పుచ్చుకోమా. విద్యార్థులం మాకు విద్య వద్దురా ప్రేమ. విద్యార్థులం ప్రేమ కావాలిరా. ఈరోజు యువత గర్వించే దినం. యువత తమ ఘనత చాటుకునే దినం. ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డెవలప్మెంట్ డే. మన దేశ ప్రధాని మోడీ గారు స్కిల్ ఇండియా, అవేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని మీ యువతనందరినీ మేల్కొల్పుతున్నారు. అందుకే వేరే దేశపు గ్రీన్ కార్డు కన్నా మన దేశపు ఆధార్ కార్డే మిన్నా అని మీరందరూ తెలుసుకోవాలి. ప్రభుత్వాలు, కళాశాలలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మీకోసం ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లలో ఎక్కువసేపు గడిపి నాలెడ్జ్ పెంచుకోండి. ఈ కాలేజ్ చైర్మన్గా అదే నేను కోరుకునేది. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు నా పేరు కుటుంబం, కానీ నాకు కుటుంబమే లేదు. సారీ స్టూడెంట్స్, అందుకే ఉమ్మడి కుటుంబం ఉన్నవారికి మాత్రమే మార్క్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తాను. ఓకే, గెట్ రెడీ. పవని సార్, మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు? సార్, నాకు ఫ్యామిలీ లేదు సార్, హాస్టల్లో ఉంటాను. 10 marks మైనస్ సార్, 20 marks మైనస్ అవుద్ది. కూర్చో. అప్పు సార్, వస్తున్నా వస్తున్నా నీ దగ్గరికి. సార్ సార్ సార్, పాపు నువ్వు బ్యాచులర్ కదా? సార్ కాదు సార్, నాకు ఫ్యామిలీ కూడా ఉంది. ఉంది? అమ్మా నాన్న ఉంటుంది, అక్క చెల్లి నేచురల్, తమ్ముడు అన్నయ్య. ఫుల్ ఫ్యామిలీ కంప్లీటెడ్. 20 marks వచ్చేసాయి. ఇన్ని చెప్పిన 20 వేసేదేంటి సార్? నాకు ఇంకా ఫ్యామిలీ ఉంది. అవునా? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. అయ్యో, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. అయితే సూపర్. అంటే అమ్మ అమ్మమ్మ, నాన్న నానమ్మ, అమ్మ అమ్మ, నాన్న నాన్న, నాన్నకి నాన్న, తాతకి తాత. పెద్ద ఫ్యామిలీ. 45 marks వేసేస్తున్నాను. ఓకే సార్, ఇంకా ఇంకా పెద్ద ఫ్యామిలీ సార్ మాది. ఇంకా ఉన్నారా? మా ఇంటి పక్కన అమ్మ, ఎదురింట్లో నాన్న, ఆ పక్కనే బాబాయ్, పై ఇంట్లో పిన్ని, కిందింట్లో చెల్లి, అక్కడే కస. ఇది సంబంధం లేదు, అక్రమ సంబంధం. 45 marks కటింగ్. ఈ సెమిస్టర్ లో నువ్వు జస్ట్ పాస్. సిట్ డౌన్. జగమంత కుటుంబం నాది. అప్పో సార్, బయటికి వెళ్ళు. ఎందుకు సార్? నువ్వు ఏకాకు కదమ్మా, ముందు బయటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సంసార సాగరం మాదే, పైకి పోదాం రా. 0 marks. కూర్చోవే మాస్టర్. మాస్టర్ బా, ఈ చట్నీ చేద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా? నిన్ను చదువుకోమని ఎన్నిసార్లు చెప్పావురా? చదువుతున్నావా? చదువుకి టిఫిన్ కి సంబంధం ఏంటి? అమెరికాతో ట్రంప్ కున్నంత లింక్ ఉంది. నువ్వు నీ లైఫ్ అంత కంపు చేసుకుంటున్నావురా? అబ్బాబ్బా, తినేటప్పుడు కూడా తిట్లు ఎందుకండి? వాడి ప్రశాంతంగా తిన్నివ్వండి. నువ్వు తిన్నానా? చేతిలో మైక్ పట్టుకుని రెచ్చిపోవడం కాదు, ఆ చేతుల్లో పుస్తకాలు పట్టుకుని రెచ్చిపోతే ప్రతి సంవత్సరం పాస్ అయ్యేవాడు. పొద్దున్నే క్లాస్ మొదలైంది అనుకుంటా. హాయ్ అంకుల్. చూడరా, నువ్వు 10th లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి 7th, ఇప్పుడు సేమ్, ఇద్దరు ఇంజనీరింగ్. ఎందుకొచ్చావే? ఏంటి మళ్ళీ తిట్లా? ఇది మామూలే కదా, వాడు తిట్లు తినే లోపు నువ్వు అట్లు తిను. అబ్బా వద్దా ఆంటీ, వచ్చే ముందు తినే వచ్చాను. ఏంటి తిట్లా? కాదు అట్లు. నీలా కాదులే, నేనెవరితోనూ తిట్టించుకోను. నేను తిట్టి కూడా ప్రయోజనం లేదులే, అందుకే ఎవరు తిట్టరు. ఏరా అట్లైనా? లే చాలమ్మా. వద్దులే ఆంటీ, వీడికి తిట్లే కరెక్ట్. వచ్చి తిట్టించింది కాక నీ ఎక్స్ట్రా లేదు. రే 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 రే, వస్తున్నా. నిన్ను
పాదాయ ప్రతిపోదిత భగవతాం నారాయణేన స్వయం. తండ్రి నారాయణ. కృష్ణ, నేను ఇంత కష్టపడి పాడి అడుగుతుంటే నా వాయిస్ ని నువ్వు క్యాచ్ చేయటం లేదు. నా కుటుంబాన్ని నాకివ్వు, నువ్వు దర్శనమిస్తావా? నేను చచ్చి నీకు దర్శనం ఇవ్వనా. ఇదిగో వచ్చేస్తున్నాను. ఆగుము, నేను వచ్చేశాను. నువ్వు చచ్చి నన్ను సెల్లో తోయించాలనుకున్నావా భక్త? ఎవడ్రా నువ్వు? ఏదో డ్రామా కంపెనీలో గెటప్ వేసుకున్నంత మాత్రానా నువ్వు కృష్ణుడు? నేను డ్రామా కృష్ణుణ్ణి కాదు, భామాకృష్ణుణ్ణి, పరమాత్ముణ్ణి. జోక్? ఈ జోక్ని ఫేస్బుక్, ట్విట్టర్లో పెడితే జనాలు నవ్వుతారు. భక్త, నీ కోరికేంటో నేను తీర్చేపోతాను. నువ్వా? నువ్వు నా కోరిక తీర్చడం ఏంటో? అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసా? అదిగో ఆయన కృష్ణుడంటే చంపెడివాడవు నీవా, చంపబడి చేసెడివాడను నేనే, చేయించెడివాడని ది గ్రేట్ ఎన్టీఆర్. నమస్తే అన్నగారు. కృష్ణుడంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు. కృష్ణుడు తప్పు భక్త, అది వేషం. నీది మోసం, ఫ్రాడు, దొంగ కృష్ణుడివి. నెత్తి మీద రోడ్డు గోల్డ్ కిరీటం పెట్టుకుని చేతిలో ఫ్లూట్ పెట్టుకుంటే నువ్వు కృష్ణుడు అయిపోతావా? ఉండు, నీ పని చెప్తా. నువ్వెవడువో పోలీసులు డిసైడ్ చేస్తా. హలో, ఫైర్ స్టేషన్? సార్ సార్ సార్, పోలీస్ స్టేషన్. కృష్ణ శరణు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. భక్త, నీ కోరికేంటి? నా పేరు కుటుంబం, కానీ నాకు కుటుంబమే లేదో. మంచి కుటుంబం, ఆదర్శ కుటుంబం, ఒకే కుటుంబం, ఉమ్మడి కుటుంబం. చిన్నప్పటి నుండి ఈ సినిమాలను చూసి నాకు కుటుంబం కావాలని ఫిక్స్ అయిపోయాను కృష్ణ. నాకు అమ్మ, నాన్న, తాత, నానమ్మ, ముత్తాత, ముత్తవ్వ, నాకు అందరూ కావాలి. నా కుటుంబాన్ని నాకు ఇచ్చే కృష్ణ, నా కుటుంబాన్ని నాకు ఇచ్చే కృష్ణ. పుట్టిన వారికి మరణం తప్పదు, ఇది సృష్టి ధర్మం. మరి మరణించిన వారికి జన్మ తప్పదని నువ్వే చెప్పావు కదా. అయ్యయ్యో, నన్ను కన్ఫ్యూజ్ చేయకురా భక్త. చచ్చిన వాళ్ళందరినీ భూమి మీదకి రప్పిస్తే నీకే చోటు లేకుండా పోతుంది. అదంతా నాకు తెలీదు. తండ్రి వాత్సల్యం, తాత అనురాగం, ముత్తాత మమ్మకారం, ఇవన్నీ నాకు కావాలి అంతే. వాళ్ళందరూ కనబడితే ఒక్కసారి వాళ్ళందరినీ కౌగిలించుకోవాలని నా ఆశ. వద్దు భక్త, అంత సిబ్బంది మీ ఇంటికి వస్తే నీకే ఇబ్బంది కలుగుతుంది, పర్వాలేదా? ఇబ్బందో సిబ్బందో అదంతా నీకు అనవసరం. నా కోరిక నువ్వు తీరుస్తావా లేదో చెప్పు, లేకపోతే ఈ కత్తి తీసుకుని నేను పొడుచుకొని చచ్చిపోతానంటే చెప్తే వినవరా? సరే భక్త, నీ కర్మ అనుభవిస్తానంటే అనుభవించు. తదాస్తు. ధన్యుడయ్యాను స్వామి. ముకుంద, మురారి, నారాయణ, గోవింద, మాయమైపోయావా తండ్రి? ఒరే జగన్, నాలుగు బీర్లు. ఒరే అప్పు. అప్పు లేదు. నువ్వు ఇలా అండంలో తప్పు లేదు. భారతదేశానికి బోల్డ్ అంత ఉందరు అప్పు, దాన్ని ఎవడు అడగడు. నా నాలుగు బీర్లకి వచ్చింది మీకు. అలా చెప్పావులే. సర్లే మూసుకో. దొరికింది. అవుట్ ఆఫ్ సర్వీస్. పాత అప్పు తీర్చేదాకా కొత్త అప్పు లేదు. మై నేమ్ ఇస్ అప్పు, దిస్ ఇస్ తప్పు. మాకు ఇంకో ఏటీఎం ఉంది. ఏటీఎంలో 2000 రూపీస్ లేవా? ఓన్లీ 500 తగిలిని. నీ మొహానికి ఇదే కు అప్పు. థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేషన్ జగన్. క్యాష్ అండ్ క్యారీ, గివ్ మీ 5 ఇయర్స్. ఎరా సైట్ ఇష్యూ అని చెప్పమంటావా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. రేపే మన సెమిస్టర్ రిజల్ట్. అవును కదా, అందుకే కదరా బీర్లు చెప్పింది. లైట్ తీసుకో. కరెక్టే. రే, నువ్వే సింగిల్ డిజిట్ గాడివి, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చెడదొద్దావునా? ఏయ్, లైఫ్ కి ఎడ్యుకేషన్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు బాగా చెల్లు చెప్పరా కిటు. ముస్తఫా, ముస్తఫా రా, నత్తన అడగండి. ముస్తఫా బీర్లు ఇచ్చేసి అనా. అందరు నమస్తే. అనా ఓపెన్ చేయనా? ఏంట్రా ఓపెన్ చేయకుండా బీర్ తగ్గచ్చా? ఓపెన్ చేహే. ఆగు, మీ బ్యారర్లు అందరూ చెవిలో పెన్ను పెట్టుకుని తిరుగుతారు కదా, ఎందుకో చెప్పు. చదువుకున్న రోజుల్లో చదవకుండా పేరెంట్స్ చెవిలో పూలు పెట్టి చదవలేదు, అందుకే చెవిలో పెన్ను పెట్టి ఇలా జాబ్ చేసుకుంటున్నా. ఏం చదువుకున్నావురా? టెన్త్ అన్నా. పర్ఫెక్ట్ జాబ్ నీ చదువుకి. పోరా చిల్లర తెచ్చి.
వీడి చదువుకి వీడి చేసే జాబ్కి సంబంధం ఉంది. అంతెందుకు? పక్కింటి శ్యామ్ చదివింది ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, చేసేది ఆర్టీసీ కండక్టర్ జాబ్. మన కిట్టుగడి కజిన్ ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కానీ బిల్ కలెక్టర్. చదువుకి లైఫ్కి సంబంధం ఉందా? అప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు చేరారా? మా డాడీ పోర్ పడలాగా చేరాను తల్లి. మన లైఫ్ లో ఏ వద్దాం? బిజినెస్. బిగ్ బాస్ ఇంటర్వ్యూ చేసినట్టు ఏంటా ఎడుపు? మన సుబ్బారావు మాస్టర్ చచ్చిపోయాడు. ఆడి మీద అంత డాష్ లోరా నీకు? లవ్ పాడా, మన కాలేజీలో అప్పిచ్చేది ఆడు ఒక్కడే. సైలెన్స్. నీ బెంచ్కి చావరా. గుడ్ మార్నింగ్ సార్. డియర్ స్టూడెంట్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యువర్ సెమిస్టర్ మార్క్స్. మిత్రవింద 90%. డబుల్ పార్టీ అయితే. గుడ్, క్లాస్ టాపర్, కీప్ ఇట్ అప్. థాంక్ యూ సార్. హనీ, యు గాట్ 75. థాంక్ యూ సార్. మిస్టర్ నాని, యాజ్ యూజువల్. వినడానికి నీకు సిగ్గుగా ఉందో లేదో తెలియదు కానీ ప్రతిసారి చెప్పడానికి నాకు సిగ్గుగా ఉందయ్యా. నీ మార్క్స్ 9. ఇండియాలో గొప్పవాళ్ళందరి లక్కీ నంబర్ 9 సార్. సచిన్ టెండూల్కర్ ఆయనది 9, ద గ్రేట్ ఎన్టీఆర్ ఆయన లక్కీ నంబర్ 9 సార్. అందుకే నా లక్కీ నంబర్ కూడా 9. ఒరే నాని, నీకొచ్చిన మార్కులకు ఈ అనంత లక్ష్మిలో సీట్ రావడం ఇంపాసిబుల్ రా. కానీ మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఈ అనంత లక్ష్మి కళాశాలలో నీకు సీట్ ఇచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు? విద్య దధాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం దధాతి పాత్రత. వినయం అనేది మనిషికి వ్యక్తిత్వాన్ని నేర్పిస్తుంది. దేశానికి వెన్నుముక రైతైతే డెవలప్మెంట్కి వెన్నుముక మీలాంటి యువత. మీలాంటి యువత వల్లే దేశానికి అభివృద్ధి సాధ్యం. డోంట్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైం. గో హెడ్. థాంక్ యూ సార్. నాని, లైఫ్ని ఒక్కసారైనా సీరియస్గా తీసుకోరా. సీరియస్గా చెప్తున్నా, నీకు నాకు ఏంటి డిఫరెన్స్? నాకు 9, నీకు 90, అంటే పక్కన 0. సున్నాకి వాల్యూ లేదు నాన్న. ఇదే మ్యాటర్ మీ నాన్నతో చెప్తావా నాన్న? నేనే కాదు నాన్న, మనకు మార్క్స్ ఇచ్చిన సంగతి నువ్వు కూడా చెప్పొద్దు నాన్న. భయానికి ఏం తక్కువ లేదు. భయమా? మనకే? నెవర్. మీ నాన్న ఫోన్, భయం లేదన్నావుగా. ఏయ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతానే, బంగారం కదా, మార్క్స్ విషయం మాత్రం చెప్పకే ప్లీజ్. నాతో ఇలా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పిస్తావురా? ఫ్రెండ్ అమ్మా, ఇక్కడ ఫ్రెండ్, చెయ్యక తప్పదు. పద ఎవరు? డాడీ. ఓ మై సన్. డాడీ. ఎవరు? మీ అమ్మ శ్రీ మహాలక్ష్మిరా. మమ్మీ. బోలం బోలం బోలమ్మా, నా కొడుకు ఇంతుండేవాడివి, ఎంత అయిపోయినావు నా కొడుకు. ఫాదర్, ఇదేం భాష? మీ అమ్మది శ్రీకాకుళం కదరా, అందుకే ఆ భాష. నేను చిన్నప్పుడు చూశాను కదా, అందుకే గుర్తుపట్టలేదు. అబ్బా నాన్న, రండి లోపలికి రండి, రండి రండి. అందుకే కదరా చచ్చిన బతికొచ్చింది. నువ్వు ఇక్కడ కూర్చో. డాడీ, నువ్వు ఇక్కడ కూర్చో. ఆహా, ఏమి నా భాగ్యం. అవునరే, అప్పట్లో నా నెట్టి నువ్వు ఊరగా జాడీ ఉందేటి. జాడీ ఉందమ్మా, ఊరగాయే లేదు. ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోలేదు, అదే జాడీలో ఊరగా పెట్టిస్తాలే. అయ్యో మమ్మీ, నా మీద ఎంత ప్రేమేటి. పరమాత్మ కృష్ణ, నేను ధన్యుణ్ణయ్యాను తండ్రి, ధన్యుణ్ణయ్యాను మమ్మీ. మా, ఏం చేసావు టిఫిన్? ఏ నాని, నీకోసం వేడివేడిగా ఓ 9 ఇడ్లీలు చేశాను. తిను. 9 మా, గౌరీపి నీ ఫోన్ చేసిందా? ఎక్కడ్రా, 9 రోజులైంది మీ పిన్నితో మాట్లాడి. సంథింగ్ ఈజ్ రాంగ్. ప్రతి నెల కరెంటు బిల్లు 6,000 వస్తూ ఉండేది, ఈసారేంటి ఏకంగా 9,000 వచ్చింది. నాని, 9 తర్వాత మనం తిరుపతి వెళ్తున్నాం, 9 టికెట్లు బుక్ చేయి. 9 ఎందుకు నాన్న? మన ఫ్యామిలీ, నా ఫ్రెండ్ ఫ్యామిలీ, మిత్రవిందతో కలిసి 9, అర్థమైందా? 9. ఈ 9 ఏంటమ్మా నన్ను టార్గెట్ చేస్తుంది? నాని, 9 ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంట్రా, ఏమైంది? చేసింది ఒక్కసారి,
తొమ్మిదేంటి తొమ్మిది? తమరి మార్కులు. డాడీ చెప్పేశావా? అవును. ఎందుకు చెప్పావు? నా మార్క్స్ చెప్తేనే నీవు అడిగారు. నీ రాక్షసి. అవునరా, అది రాక్షసే. అందుకే 100కి 90 మార్కులు తెచ్చుకుంది. నువ్వు నవగ్రహాల్లో ఒకడివి కదా, అందుకే 9 మార్కులు తెచ్చుకున్నావు. ఏం చేయనన్నా, కష్టపడి రాశాను. కష్టపడి రాస్తే మార్కులు రావు నాన్నా. ఇష్టపడి చదవాలి, ఇష్టపడి రాయాలి, అప్పుడు వస్తాయి. చూడు, ఆడపిల్లను చూసి సిగ్గుపడు. అమ్మా, నెక్స్ట్ టైం అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతా, అది చెప్పు. ఆహాహాహా, నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయితే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టేస్తా. నేను పాస్ అవుతా మీరెందుకు గుండు కొట్టించుకుంటారు? గుండు నానక్ కాదు నాన్నా, గుండా నా వల్ల కాదు. అమ్మో, నీ లైఫ్ స్టైల్ మార్చుకోపోతే నీ హెయిర్ స్టైలే మార్చేస్తాను, సీరియస్ గా చెప్తున్నా. ఎందుకే నవ్వుతావు? ఫ్యూచర్ గుండు, నీతో గుండుతో సెల్ఫీ దిగలరా? సెల్ఫీ ఓకే, కానీ గుండుతో నువ్వు ఉంటావు. హాయ్. ఎవరే నువ్వు? అంత వద్దురా. తప్పకా ఆంటీ. ఆంటీ ఏంట్రా నాని, నువ్వు దోశ ఒకే పెట్టమని అడిగావు, పెట్టి 4 రోజులైంది, ఏంట్రా ఇప్పుడా వచ్చేది? మీకోసం వస్తే ఓ దుష్మన్ ఫేస్ చూడాలిగా. అది సరే, అసలు దీన్ని ఎలా భరిస్తున్నావు ఆంటీ? మాట్లాడితే రూల్స్, రెగ్యులేషన్స్ మరీ సిస్టమాటిక్. ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా? నేనేమి గొడవ పడలేదు. అయ్యగారికి మార్కులు ఎన్నో చెయ్యో నువ్వే అడుగు. మా సెమిస్టర్ రిజల్ట్స్ వెళ్ళి మా ఇంట్లో చెప్పింది అమ్మా నాన్న ఫుల్ క్లాస్. బుద్ధి లేదే నీకు, ఎందుకే వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పావు? అమ్మా నువ్వు ఊరుకుంటావా? ఏంట్రా ఊరుకుంటే చాలు చెప్తున్నావు. అరే అంకుల్ అడిగితే అబద్ధం చెప్పమంటావా? ఎలా తెలుస్తుంది? నేను చెప్పకపోతే మాత్రం అంకుల్కి తెలీదా? తెలీదు. తెలుసు. తెలీదు. తెలుసు. అంకుల్ మార్క్స్ లిస్ట్ చూసే నన్ను అడిగారు. హలో హలో హలో, నువ్వే చెప్పావు. చూసారా ఎక్స్ట్రా లొద్దు. రోజుకి ఇలా ఎన్నిసార్లు గొడవ పడతారా? అది కాదురా, మీ మాదిరి గొడవ పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఈ రోజు గొడవ పడతారు, రేపు మళ్ళీ కలిసిపోతారు. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఒరే నాని, నిన్నొకటి అడగనా? ఏంటంటి? మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గాలంటే మీకు పెళ్లి చేస్తే సరిపోతుంది. అమ్మా ఏంటంటే అలా అనేసావు? అసలు మా ఇద్దరికి అలాంటి ఆలోచనే లేదు. ఏంటి, మీరు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా? ఆంటీ, అదంటే నాకు ప్రాణం, నేనంటే దానికి ప్రాణం. బట్ మా ఇద్దరి మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఏ ఆంటీ, మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండకూడదా? ఆంటీ, ప్రేమించుకునే వాళ్ళకి ప్రేమ పెళ్లితో ఎండ్ అవుతుంది, అదే ఫ్రెండ్షిప్ కి ఎండ్ అనేదే లేదు. ఓన్లీ డెత్ కెన్ బ్రింగ్ అ ఫుల్ స్టాప్ బిట్వీన్ ఆ ఫ్రెండ్షిప్. దయచేసి మమ్మల్ని లైఫ్ లాంగ్ ఇలానే ఉండనివ్వండి. అవునమ్మా, వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ నాని, నేను ఎందుకో అలా ఆలోచించేసా. ఒక అమ్మాయి అబ్బాయి ఇంత క్లోజ్ గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికైనా ప్రేమ పుడుతుందంటారు. ఐఎమ్ సారీ, మీరిద్దరూ ఎప్పటికీ టూ ఫ్రెండ్సే కాదురా, ట్రూ ఫ్రెండ్స్. నిజంరా, మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి. ఏయ్ బ్రెయిన్లెస్, చూసుకోవా సిగ్నల్, ఇక్కడ మనం ట్రిబుల్ రైడింగ్ తెలుసా? మూస్తావా? పోలీసే ముందు చూడు, సిగ్నల్ పడింది కదా, పోనీ. నన్నేం చూస్తావు, పోనీ. స్టాప్ 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 స్టాప్. ఒక్కసారి తిరగవే, టర్న్ టర్న్. Actually
అమ్మయ్య స్కూటీ ఎక్కెళ్తున్నప్పుడు టర్న్ 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 అర్రడ మరడు అవును అన్నాడు. అప్పుడు అమ్మ వెనక తిరిగి చూసింది కదా. తర్వాత ఏం జరిగింది చెప్పవే. వెనక తిరిగి చూడు వెనక్క. బాయ్. ఒక్కసారి తిరగవే. టర్న్ టర్న్. ఐరన్ లెగ్ శాస్త్రి చచ్చి బతికిపోయాడు, లేకపోతే మీ ఇద్దరికి పెళ్లి చేసేవాడిని. ఏమే కరుణాకర్ గారి సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ లాగా మనోడి లవ్ సీన్ ఇంట్రడక్షన్ చెప్పాక హని మనం నాని గారి లవ్ సెలబ్రేషన్ చేసుకోవాలా వద్దా? కదా కదా. అయితే ఒక 500 అప్పు. అరే అప్పు, నీకు అప్పులు చేయడం తప్ప వేరే పని లేదురా. అసలు దొబ్బి ఇంట్రెస్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ కడుతున్నావు, అసలు ఎగ్గొడుతున్నావు. అసలు అసలు ఎంత అయింది ఏంటో నాకు చెప్పవే. అసలు అసలు నీకు నేను ఇవ్వాలి లేదో చెప్తాను. 2000 అంతేనా? అది అసలు కాదు నాయనా, అది ఓన్లీ ఇంట్రెస్ట్. జీవితంలో ఇంకెప్పుడు అప్పు చేయదు. నేను ఎలా నమ్మాలి? వీడి మీద ఒట్టు. అమ్మో వద్దు, ఉండు, ఇస్తాను. ఆ బొంగులే జింకి చికి ఆనందంలో ఎటెళ్తున్నాను అర్థం కావట్లేదు. వస్తా బాయ్. చియర్స్. ఆ అమ్మాయి ఏంజిల్లా ఉందిరా. లవ్వా. వన్ సైడ్ లవ్. మరి అమ్మాయి కనబడు ఓకే అంటే? టూ సైడ్ లవ్. మరి కాదంటే? సూసైడ్ లవ్. ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించరా, ఓవర్ అయిపోతుంది. ట్రాఫిక్ లో మిస్ అయింది అన్నా, ఎక్కడ కలుస్తావు? దానే దానే పే లిఖాయ ఖానే వాలే కా నామ్, బియా బియా పే లిఖాయ పీనే వాలే కా నామ్, హార్ట్ హార్ట్ పే లిఖా హై ప్యార్ కర్నే వాలే కా నామ్. వావా వావా. హట్టు పొట్టగోసి చూస్తే ఎప్పుడన్నా ఒక్క అక్షరం ముక్కన వచ్చిందరా, కానీ బీర్లేస్తే ఓహో తన్నుకుండా వచ్చి అద్దె పోయేట్రీ. ఓహో బాదాం బా. ఆంటీ ఏంటి అంకుల్ సీరియస్? ఏంటి మరి వాడి పరిస్థితి ఏంటి? పాపం ముద్దల కొడుకు. శాపం నా మొగుడు. ఆంటీ కొబ్బరి చట్నీ చేస్తావా? ఈ టెన్షన్ లో అది అవసరమానే. చెప్తాగా. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడగను, ఎందుకంటే నువ్వెక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసు. ఎన్ని బీర్లు తాగావు? బీర్ల గుడి గుడికెళ్ళి వస్తున్నానన్నా, శివుడి గుడి. దేవాలయం నుంచి వచ్చినవాడు ఇలా తూగడరా, తాగొచ్చినోడే ఇలా తూగుతాడు. ఏంట్రా నీ చేతుల్లో చెప్పేంటి, నీ ఫ్యూచరా? దీని ఫ్యూచర్? ఏమా వాడి నుదుటిని విభూతి బాగానే రాశావు, కానీ నీ చేతుకున్న విభూతి తుడుచుకోవడం మర్చిపోయావు. నాని నువ్వు బీర్ తాగొచ్చావు నాకు బాధలేదురా. నువ్వు కష్టపడి చదివి పాస్ అయ్యి పార్టీ ఇచ్చి అప్పుడు నువ్వు తాగొచ్చుంటే ఎంతో సంతోషపడేవాణ్ణి. మిత్రమింద నువ్వే వీణ్ణి సగం చెడగొడుతున్నావు, కవర్ చేస్తున్నావు. కవర్ చేసే కన్నా క్లవర్ని చేయి, చాలా సంతోషిస్తాను. నిన్ను కవర్ చేయబోయి అంకుల్ కి నేను దొరికిపోయా. నీకు దన్నం రా. నోబడీ కెన్ చేంజ్ యు. గుడ్ నైట్. బట్ ఐ యామ్ ఫుల్ టైట్. నాన్న తిట్లకి మూడ్ ఆఫ్. మరి 9 మార్కులు తెచ్చుకుంటే తిట్టకుండా ఏం చేస్తారు? చదువు ఎక్కట్లేదే. అంతేలే, కళ్ళ ముందు కొత్త కొత్తవి కనిపిస్తున్నాయిగా. ఏంటి ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నావు? నేను డైరెక్ట్ గానే మాట్లాడుతున్నా. హనీ చెప్పిందా? ఎవరా అమ్మాయి? ఏదో ట్రాఫిక్ లో తగిలిందిలే. టాపిక్ వదిలే. నువ్వు ఆ అమ్మాయిని వదిలే, నేను టాపిక్ వదిలేస్తా. వదిలేయడానికి అమ్మాయి ఎవరో తెలిస్తేగా, ఒకసారి చూశానంతే. ఏ ఆ అమ్మాయినే
వెళ్తున్నావురా, ఎక్కడికి? ఎస్, ఆ అమ్మాయి కూడా మన కాలేజే. న్యూ అడ్మిషన్ అనుకుంటా. హర్ హార్ట్ పే లిఖా హై ప్యార్ కర్నే వాలే కా నామ్. అంత పిచ్చేంట్రా? ఎందుకే? నువ్వేం చేసావు నీకు తెలుసా? ఏం చేసా? లవ్ చేసా. తొక్కలో లవ్, రాంగ్ రూట్ లో అంత స్పీడ్ ఏంట్రా? ఏదైనా గుద్ది చచ్చుంటే? అంత అందమైన అమ్మాయి కోసం చచ్చిపోయినా పర్లేదే. నువ్వు చేస్తే చావు, నేను చచ్చుండేదాన్ని, అదే నా టెన్షన్. లైట్ తీసుకోవే. సారీ. ఏడ్చావులే గాని పద క్లాస్కి. నువ్వు క్లాస్కి పోవమ్మా, మాకంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఎవరు? డాడీ, ఎవరు వచ్చారు చూడు. ఆ మై డియర్ సాన్ వస్తున్నా. మా డాడీరా, మా మమ్మీరా. అయ్యో తాతా, వచ్చావా? గబ్బునా కొడక, నేను సచ్చే ముందే నా మాట పడిపోయి సచ్చినాది. ఆదానికి నేను సైగల్ చేస్తాంటే నువ్వు అర్థం చేసుకొని చావలే. రే, ఆ వంకరెడ్డి గారు మన పొలంలో కంచేసి వచ్చినాడు. ఆ కంచె తీపిస్తావా లేదా? తీపించాలంటే లోపలికి వచ్చా, లేకుంటే ఒక శాప పడి ఇద్దరు వీడేమనుకుంటాం. అయ్యో తాత, ముందు లోపలికి రండి, తర్వాత కంచి గురించి మాట్లాడతాం. మీరిద్దరు లగేజ్ పట్టుకుని లోపలికి రండి రండి. వీడు మర్యాదగానే ఉండాడు. గబురా కొడక, రాకు పొలవరికి. రండి రండి. అయ్యో తాత వస్తివా, నానమ్మా వస్తివా, చచ్చిన వాళ్ళే వస్తిరే, మీరే మాకు దైవము. తాత కూర్చో, నానమ్మా కూర్చో. గదే మన చచ్చినాక పుట్టింటిలే, అచ్చం తాత పోలికనే. తాత కర్రెగా, మనవుడు కూడా ఇంకా కర్రెగా. అనుభవం తెల్లగుంటావురే. తాత, నువ్వు మాట్లాడే యాస్కి నానమ్మ మాట్లాడే యాస్కి బాగా తేడాగా ఉందే. గది నేను చెప్తా, గీనది రాయలసీమ, నాదేమో సిరిసిల్ల. మీ తాత కొలువు పని మీద సిరిసిల్ల వచ్చిండు, నన్ను చూసి దినం దినము సొల్లుగార్చి సొల్లుగార్చి మా అయ్యని యామార్చి నన్ను గిట్లా పెండ్లు చేసుకుంటు. నన్ను చూసి కన్ను కొట్టి కన్ను కొట్టి ఈ వయసులో మన సరసాలు మనవడికి అవసరమా? ఈ వయసులో గీనిక కాక గిది మనకు అవసరమా? ఏమిరా మళ్ళీ బతికించి కూడా ఈ గబ్బుదాన్ని దొరకొచ్చినావు? ఈ అంజలులో సావిత్రిలో దొరికిస్తే పోయేది. రే మనవడా, స్వర్గం నుంచి నడిచొచ్చి నడిచొచ్చి కాళ్ళు వస్తా నాయనా, కొంచెం నొక్కు నాయనా. ఇదిగో తాత నొక్కేస్తా. గ్రీన్ సిగ్నల్ పదా. అవును నేనే. ఆ రోజు మీరు నా బండి ఎక్కారు, అందుకే ఇవాళ నేను మీ బండి ఎక్కాను. హాయ్, ఐఎమ్ నాని. హాయ్, ఐఎమ్ అవంతిక. నైస్ మీటింగ్ యు. ఆ రోజు ట్రిపుల్ రైడింగ్ లో ఉన్నాం, అందుకే అలా మీ బైక్ ఎక్కేసాను. అన్నట్టు మీరు కూడా ఇదే కాలేజా? అవును ఇదే కాలేజ్. ఓకే, లెట్స్ గో. యా, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. హనీ. హాయ్. హాయ్. కిట్టు. హాయ్. హాయ్. హలో. అప్పు కొత్త అప్పు దొరికింది. హాయ్. మిత్రవింద. హే, హలో అవంతిక. లెట్స్ గో టు ది క్లాస్. యా, క్లాస్ కి వెళ్ళడం రొటీన్, క్యాంటీన్ కి వెళ్ళడం వెరైటీ. నేను కాలేజ్ లో చేరినందుకు టట్ అండ్ హావ్ ట్రీట్. యు ట్రీట్ నౌ. యా, లెట్స్ గో. రైట్. ఇవాళ
ఫస్ట్ టచ్ ఇచ్చే తీరుతా. ఇది ఉంచుకొని థ్యాంక్ యూ. ఏం కావాలి? ఏం లేదు, అవంతిక వచ్చి ఏ బుక్స్ అడిగినా మీరు మాత్రం లేవు అని చెప్పాలి. స్టూడెంట్స్ ఇంకా ఇవ్వలేదని చెప్పండి. ఓకే ఓకే. ఏం కావాలమ్మా? సార్, ఐ నీడ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ వేరే వాళ్ళు తీసుకెళ్లారు. సార్, ఫ్లూయిడ్ మెకానిక్స్? అది కూడా లేదమ్మా, వేరే వాళ్ళు తీసుకెళ్లారు. కాలేజ్ అంతా బాగానే ఉంది, మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. హాయ్. హే నాని, నాకు కావాల్సిన రెండు బుక్స్ లైబ్రరీలో కూడా లేవు, థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. నా దగ్గర ఉన్నాయి, తీసుకొచ్చేస్తాను. ఎన్ని రోజులైన ఉంచుకో. అవునా? థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మిస్. హాయ్ అవంతికా. బుక్స్? హాయ్. నిన్ననే నా ఫ్రెండ్ నాకు ఆ 2 బుక్స్ ఇచ్చింది. అవునా? ఎనీవే థ్యాంక్స్ నాని. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నేను చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ వినాలి. ఈ చాప్టర్ మీరు సరిగ్గా వినలేదనుకోండి మీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్దాం. థర్మోడైనమిక్స్ అప్లైస్ టు ఏ వైల్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ ఇన్ సైన్స్. కుటుంబం, ఓకే, నేను వర్కౌట్ చేసుకుని సెక్షన్లోకి వచ్చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. నో బ్రేక్, బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే సార్. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా నాని, నేను అందరూ 9 నాని అని అంటారు, 90 నాని అని జీవితంలో అనిపించుకోవా సార్? నా కష్టం ఏంటంటే, ఏంటమ్మా, మాది పెద్ద కుటుంబం సార్, అందరూ ఆత్మీయంగా మాట్లాడుకుని తిని పడుకునేటప్పటికి రాత్రి 12 అవుతుంది సార్. ఎలా చదువుకోవాలి సార్? పైగానే బి సెక్షన్, మంచి లెక్చరర్స్ అందరూ ఏ సెక్షన్ లో ఉన్నారు సార్? నేను మీ సెక్షన్ కి వస్తాను సార్. ఉమ్మడి కుటుంబం అని చెప్పి నాలో ఉత్సాహాన్ని నింపావు సార్. సార్, నన్ను దయచేసి ఏ సెక్షన్ లో వేయండి సార్? ఎందుకమ్మా? అది మీరున్న సెక్షన్ సార్. మీరు అక్కడ మై సెక్షన్ పట్టుకో. బి సెక్షన్ నుంచి ఏ సెక్షన్ లోకి, అంతేనా? హలో, నెంబర్ 9 నానిని బి సెక్షన్ నుంచి ఏ సెక్షన్ లోకి మార్చండి. ఓకే, అలాగే ఏ సెక్షన్ లో అవంతికను బి సెక్షన్ లోకి మార్చండి. నువ్వు చెప్పినట్టు చేశాను. నేను కూడా ఇవన్నీ చిన్న వయసులోనే చేసి చేసి ఇక్కడికి వచ్చాను రా. నేనంతా వాచ్ చేస్తూనే ఉన్నాను. ఆ కిటికీ దగ్గరకు వచ్చి లుక్కిలిస్తావు, ఈ కిటికీ దగ్గరకు వచ్చి లుక్కిలిస్తావు. ఓయ్, నాతో పెట్టుకోకు, అర్థమైందా? ఓకే, యు నో వాట్ ఇస్ లవ్? లవ్ మీన్స్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. వాల్యుబుల్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ లవ్. ఓ, క్లాస్ రూమ్ పో. ఓ పో పో. నీతో వర్కౌట్ కాలే. కుటుంబం ఎక్కడ కుదరదు. హలో, చెప్పరా, అర్జెంటా? ఏంటి, వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? సరే, వచ్చేస్తున్నా. ఫోన్ చేసింది నేనే. ఎవరితో మాట్లాడుతున్నావరా? నీ లవ్ సంగతి ఏంటి? ఇది తప్ప ఇంకేం మాట్లాడవా? మాట్లాడను, నేను ఈ విషయమే మాట్లాడతాను. అమ్మాయి బాగా నచ్చిందే, నువ్వైంది దానికి చెప్పు. దానికి నువ్వు నచ్చాలిగా. కాన్సన్ట్రేషన్ చేస్తే పడే ఛాన్స్ ఉంది. ఎక్కడ, బావిలోనే? వాగరా, ఆ చేసే కాన్సన్ట్రేషన్ ఏదో స్టడీస్ మీద చేయొచ్చుగా. అసలు ఈ కాలం అమ్మాయిల టేస్ట్ వేర్రా, చీప్ చీప్ ట్రిక్స్ కంత పడరు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అంత లేదమ్మా, పడేసే టాలెంట్ ని బట్టి ఉంటుంది. అబ్బో, నీ సంగతి నాకు చెప్పుకు. నిన్ను ఈ రోజు కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు నా ఫ్రెండ్ రా. అబ్బో, అంత ఫ్రెండ్ అంటున్నావు, మన లవ్ కి సపోర్ట్ చేయొచ్చు కదే. సారీ, లవ్ లో పడితే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఓకే వే, ఈ రోజు నుంచి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అంతేకాని లవ్ మానేస్తానని మాత్రం చెప్పవా? సరే, ఇప్పుడు లవ్ మానేస్తా. ఏది, హార్ట్ మీద చేయేసి చెప్పు. హార్ట్ మీద హ్యాండ్ వేసి చెప్దామంటే అది ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ అయిందే. ఈ జన్మకి నువ్వు మారవురా.
అబ్బా, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమో దగ్గర పడుతుంది. థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆ రెండు సబ్జెక్ట్స్లోనేమో నేను వీక్. ఆ సబ్జెక్ట్స్లో ఆ కాలేజ్ లెక్చరర్స్ వీక్, అందుకని ఈ కాలేజ్లో జాయిన్ అయితే ఇక్కడ అదే పరిస్థితి. ఆ సబ్జెక్ట్స్ చాలా ఈజీ, వాటిలో నేను క్లాస్ టాపర్. నేర్పిస్తావా? యా. ఓ థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి మా ఇంటికి వస్తావా నాకు నేర్పించడానికి, లేదా మీ ఇంటికి రమ్మన్నా సరే? చచ్చడేదవా, ఎందుకు నవ్వుతున్నావు? ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ సీరియస్. ఇంకేంట్రా, రేపటి నుంచి కంబైన్డ్ గా అదే కంబైన్ స్టడీస్ మొదలు పెట్టు. రేపు వదిలే, 2 డేస్ తర్వాత. కంబైన్ స్టడీస్ అంట కంబైన్ స్టడీస్. ఆ పిల్ల చచ్చి చెడి చదివితే కనీసం 30 మార్కులను వస్తాయి. అది వీడితో కంబైన్ స్టడీస్ చేసినట్టు అవి కాస్త 3-4. అదే ఈ తగు బీర్ లెక్క పడిపోతే వాణ్ణి తర్వాత ఏడిపిద్దురు గాని కాస్త ఆలోచించుకొని ఇవ్వండి. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది, ఎల్లుని కంబైన్ స్టడీస్ లో బాబుగారి బండారం బయటపడిపోద్ది, వీడు నాకు సైట్ కొట్టడానికి ఇలాంటి ఓవర్ యాక్షన్ చేశాడని అమ్మాయికి తెలిసిపోద్ది, అంతేగా. ఇప్పుడు మొన్నోడు తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్. అదప్ప సిద్ధప్ప. హలో సిద్ధప్ప, తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ లవ్ సక్సెస్ అప్ప. అంతొద్దప్ప. ఎల్లుండి నుంచి కంబైన్ స్టడీస్ కి ఇంటికి రమ్మంది. చచ్చింది గొర్రె. అది చాలు తనకు నేను దగ్గర అవడానికి. దానికి దగ్గర అవుతావో లేదో గానీ నువ్వు స్టడీస్ కి దగ్గర అవుతున్నావురా, అది చాలు నాకు. థ్యాంక్ యూ. అలా పాజిటివ్ థింకింగ్ నేర్చుకోండిరా. పార్టీస్తే ఎందుకు నేర్చుకో. రే మీకు విషయం చెప్పనా? ఆ చెప్పు. నెగిటివ్ థింకింగ్ ఉన్నాడు నిచ్చని కూడా ఎక్కలేడు, అదే పాజిటివ్ థింకింగ్ ఉన్నాడు పాపి కొండలు కూడా పాకుతూ ఎక్కేయగలడు. అబ్బా, ఓకే, కంబైన్ స్టడీస్ కి ప్రిపేర్ అవ్వాలి. బాయ్ 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 బాయ్. పాపి కొండలు అంటున్నాడు, 7 కొండలు అంటున్నాడు, ఏమైంది? దిస్ మూమెంట్ విల్ చేంజ్ హిస్ లైఫ్. ఏమిటి అలా చూస్తున్నా? వాడు ఇంకా బోంచేయలేదండి. వాడు ఎన్ని రోజులు బాధ పెట్టినా ఈరోజు రెట్టింపు ఆనందాన్ని ఇస్తున్నాడు. కావేరి, ఏదేవైనా చెడిపోయిన వాడు బాగుపడితే ఆ ఆనందమే వేరు. వాడిని చదువుకొని డిస్టర్బ్ చేయొద్దు. పద థర్మోడైనమిక్స్ బాగా చెప్పాను, ఈ సెమిస్టర్కి అందరూ మార్కులు తెచ్చుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థర్మోడైనమిక్స్ లో సెకండ్ చాప్టర్ లో చిన్న డౌట్ ఉంది సార్. ఇంకొంచెం ఉంటే పోయి ఉండేవండి. అమ్మా, మెల్లగా మెల్లగా గుడ్డి దాడుతాడుకుంటుంది. ఏమన్నా అమ్ములేజ్ వచ్చిందా? అయ్యో సార్, అయ్యో అమ్మా, మెల్లగా మెల్లగా చూడండి, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. ఏమైందా? మీ వారు చేసిన నిర్వాహకమే. ఆడేం చేశాడు? ఈ రోజు అందరికన్నా ముందే కాలేజీకి వచ్చాడు. నాని చూసి లెక్చర్ షాక్ అయ్యాడు. వాడు తీరగా ఆయన్నే డౌట్ అడిగేసరికి కుప్పగూలిపోయాడు. మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. వీడి డౌట్ అడిగితేనే మైల్డ్ స్ట్రోక్ వచ్చిందంటే వీడి పాస్ అయితే పోతాడేమో. అప్పుడు రోజు హాలిడే అవుతుంది. నీ ఎంకమ్మ ఆడి పోతే పోయాడు, ఆదివారం పోకుండా ఉంటే చాలు. టీ కాఫీ? కాఫీ. డాడీ కాఫీ. డాడీయా? అమ్మా. ఓ సారీ. ఇట్స్ ఓకే. ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ చాప్టర్ దేనికి? ఫిఫ్త్ చాప్టర్ నుంచి కదా. నేను చదివింది ఫస్ట్ చాప్టర్. వాట్? బేసిక్ స్ట్రాంగ్ ఉంటే ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది స్టార్ట్ చేద్దామా? యా ఓకే. దేవుడా, ఇది నాతో లవ్లో పడిన ప్రేమ గట్టెక్కితే నీ కొండకు మెట్లెక్కొస్తానయ్యా. ఇదొకటి. బేబీ కాఫీ రెడీ. డాడీ, నేను ఎప్పుడు చెప్తుంటానే ఇతనే నాని, నా క్లాస్మేట్. హలో అంకుల్. హలో యంగ్ మ్యాన్. క్లాస్ టాపర్.
మా అమ్మ ఎప్పుడు నీ గురించే చెప్తుంటుంది. మా అమ్మాయి రెండు మూడు సబ్జెక్టులో కొంచెం వీక్ అయ్యా, ఆ సబ్జెక్టులు ఏవో కొంచెం నువ్వు చూడొచ్చుగా, అదే దాని టెన్షన్ అంతా. కాఫీ తీసుకోండి, హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్. నువ్వు కూడా తీసుకోమ్మా, నేను కొంచెం జాగింగ్ వెళ్ళొస్తాను. ఓకే, క్యారియాన్ క్యారియాన్. హీ స్టిల్ లుక్స్ యంగ్. I don't understand. Wow. చూడవంతిక, నేను నీకు ఒక లెక్చరర్గా చెప్పాను అనుకో, నా ఎనర్జీ లెవెల్ జీరో. ఆ ఎనర్జీ వల్ల నీకు ఈ నాలెడ్జ్ అర్థం కాదు. అదే నాలోని ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ నాలెడ్జ్ నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. అదే థర్మోడైనమిక్స్ అంటే. ఇప్పుడైనా అర్థమైందా? కొంచెం అర్థమైంది. అవంతిక, సపోజ్ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు అనుకో, ఆ అబ్బాయి కూల్ పదార్థం అనుకో, వేడి అనే లవ్ని కలిగించాలంటే ఎనర్జీ అవసరం. చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, సైగ ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ ప్రేమ పుట్టించాలి. అదేవిధంగా ఒక కూల్ మెటీరియల్ని హీట్ చేయాలంటే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, సోలార్ అండ్ స్టీమ్, ఇన్ని రకాల ఎనర్జీలతో హీట్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ థర్మోడైనమిక్స్. అర్థమైందా? వావ్, సింప్లీ సూపర్. అంతే, లవ్ కూడా సబ్జెక్ట్స్ లాంటిదే. సిలబస్ చూస్తే టఫ్ అనిపిస్తుంది, చదివితే ఈజీ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. అది నీ లాంగ్వేజ్ లో చెప్పనా? ఒక అమ్మాయిలోని ప్రేమ అనేది పెళ్లికి ఫ్లూయిడ్ ఫ్లో. మీన్స్ అమ్మాయికి అబ్బాయి నచ్చడమే కాదు, అబ్బాయిని అనలైజ్ చేయాలి కదా. పర్వాలేదు, దగ్గరకు వచ్చా లవ్ లో. వాట్? స్టడీస్ లో? ఒరి కొడుకా, మనవడా, ముని మనవడా, ఎక్కడ తెచ్చారా? నేను తెచ్చినప్పుడు కూడా ఎవరు అరవలేదురా, వచ్చినప్పుడు అరుస్తారండి. మనసులాయా మనసులాయే, కొడుకు కుట్టి, మనవడు కుట్టి, ముని మనవడు కుట్టి, నిండా సంతోషం. కుట్టి కుట్టి అంటుంది, ఈ కుట్టి ఎవరు? కుట్టి కాదురా, పాటి, మీ ముత్తవ్వ. ముత్తవ్వ, సంతోషం సంతోషం. రండి రండి, ఇక్కడ కూర్చోండి. దీవించు ముత్తాత, నువ్వు కూడా దీవించు. అవును ముత్తవ్వ, నీకు ముత్తాతకి ఇద్దరికి లాంగ్వేజ్ డిఫరెన్స్ కదా, మీరిద్దరు మిక్సింగ్ ఎలా అయ్యారు? ఓ, మిక్సింగా? నింగల్ తాత మర్మకళ విద్య కోసం కేరళ వచ్చాడా? అంగణు ఉంగ తాత మనసు, నా మనసు మిక్సింగ్ ఆడు. అప్పుడు మిక్సింగ్ అయ్యారా? నా కర్మ కాలి అలా దొరికిపోయాడు. పోసిని అమ్మగాడు బంగారం గాను, కర్మ కాలి అంటే తిట్టే. అయ్యయ్యో, పుణ్యం కొద్ది పురుషుడు. అత్త మంచుకున్నావా? జరగరా, ఏం మంచుకోలేము. ఉమ్మడి కుటుంబం అంటే ఇదే అన్నమాట. కృష్ణ కృష్ణ, నా కుటుంబాన్ని నాకు ఇచ్చేసావా తండ్రి? కుటుంబం కుటుంబం గాడి కుటుంబం కుటుంబం, ఇది నా పెద్ద కుటుంబం. ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై తాత. రేయ్, ఆ పిల్లని చూస్తే కొరుక్కు తినాలనిపిస్తుందిరా. సూపర్ రా అసలు. ఏపిల్ ఏపిలమ్మా, ఏ చాలు బా. అబ్బా నీ తీయని దెబ్బ. అబ్బా, కొద్ది
తినప్పుడు ఎలా ఉందన్నా? గుత్తుడేమో కానీ దాన్ని ముద్దు పెడితే ఇంకా బాగుండేదిరా. ఎరా హీరో, నీ హీరోని అంటే కాలిందా? ఎగేసుకొని వచ్చావు. కొడతావా కొడతావా? డౌటర్ నాని పెన్ తేవడానికి. కమ్ లెట్స్ గో. దీన్ని పడేయడం కష్టమే. సార్ ఆన్సర్ పేపర్ ఉందా? క్వశ్చన్ పేపర్ లాక్కొని పంపిస్తా నా దగ్గర. నర్వస్గా రాయ్ సార్. అడిషనల్ ప్లీజ్. ఇందా. థ్యాంక్ యూ సార్. అడిషనల్ ప్లీజ్. ఏంట్రా అడిగిది ఎక్కువ సార్? వన్ మోర్. ఇందా తీసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, వన్ మోర్. రై రై సార్. అడిషనల్. ఇవన్నీ తీసుకో. రాసే సార్. త్రీ ఇనఫ్ సార్. అడిషనల్ ప్లీజ్. అమ్మాయి అడుగుతుంది, ఇస్తాను. ఇది తీసుకో. థ్యాంక్ యూ. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికార తుషార పేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోనిధి సిత సామర వాహిని నాహిని సుధాకారత నొప్పు నిను మది నిన్నడు కల్గు భారతి. జోసఫ్ సార్. 62. థ్యాంక్ యూ సార్. కవిత సార్ నీకు 65. అవంతిక సార్ నువ్వు ఈ కాలేజీలోకి చేరాక వీక్ అనుకున్నాను. అన్ని సబ్జెక్ట్స్లో నీకు 75% వచ్చింది. కంగ్రాట్స్. కొన్ని ఊహలకు అందకుండా మిరాకిల్స్ జరుగుతుంటాయి. అలాంటి మిరాకిల్ ఈరోజు జరిగింది. మన నాని 90% మార్క్స్ సాధించాడు. థ్యాంక్ యూ. 75% నాని, జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ ది క్రెడిట్ గోస్ టు యూ. మచ్చా, అమ్మాయి ఫస్ట్ కౌగిలి. ఈ మధ్యనే ఆయాసం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే టూడియకో గాని ఏంజియోగ్రాము గాని చెయ్యాలన్నాడు. నా హార్టులో ఏంజిల్ లాంటి అవంతి గుండగా ఏంజియోగ్రామ్ ఎలా చేయిస్తారా మచ్చా? వీడికి లైవ్ లో లవ్ వైరస్ అటాక్ అయిందిరా మచ్చా. ఈ ఫిల్టర్ వాడికినట్టుగా బంగీ జంపు చే
చేసినట్టుగా ఆస్కార్ కొట్టినట్టుగా కొట్టి ఆటోగ్రాఫులు ఇస్తున్నట్టుగా కన్నెలకు గిన్నీస్ బుక్కుకే ఎక్కించే టచ్చా బేబీ నవ్వు నోబెల్ ప్రైజుకే క్లాప్స్ వినిపించే టచ్చా మచ్చా అమ్మాయి తొలి టచ్చా లోన వస్తే ప్రాక్టికల్స్ దండగే నింగిలోని నక్షత్రాలే పేపర్ మీద అక్షరాలైనట్టు రాస్తుంటే బైక్ మీద బ్యాక్ సీటు ఆమె ఎక్కి చెయ్యి వేసినట్టు రంగురంగు డిస్కో లైట్స్ పబ్బులోన డాన్స్ చేసినట్టు అమ్మాయితో లాంగ్ డ్రైవ్ బెంజిలోన బెంగుళూరు వెళ్ళి వచ్చినట్టు చున్నీ వేసుకున్న చంద్రవంకలా నా కోసం ఎదురు చూసే బెరళ మందిర్లా మాట్లాడే మాగినట్టు స్కిన్ టైట్ శాటిలైట్ ఊటీలో చాకిలెట్టు ఊహల్లో నేను పట్టు మచ్చ అమ్మాయి తొలి తచ్చ You my da, make me go like oh my god. So I say I'm in love. Tell me will you love? All I need is to get angel love. Feed me baby, you my angel love. Kana pina sona anni putturavule idi kalala kota kinkannu vetti kurarile ఫస్ట్ డిసెంబర్ మిడ్ నైట్ సౌండ్ గుండెల్లోన వరల్డ్ కప్ ఇండియా గెలిచే రోజు గ్రౌండ్ లోన లాస్ట్ బంతి టెన్షన్ జ్యోతి లక్ష్మి రికార్డ్ డాన్స్ మాసు చేసే గోల పల్సుల్లోన తను చూస్తే కర్ఫ్యూ లోన షాప్స్ లాగా పెదవిలోని యాప్స్ అన్ని షట్ డౌన్ రాకు మీద నీటి బొట్టులా పాపు డాన్స్ చేసే పాల పిట్టల్లా తేనెలోన ఊరి తాటి ముంజల్లా నన్ను ఊరిస్తూ చంపేస్తోందిరా చూపులతో చురక పెట్టి ఊసులతో ఉడకబెట్టి ప్రాయాన్ని పట్టేసి ప్రాణాలు తోడేస్తోంది మచ్చ అమ్మాయి తొలి తచ్చ ఎనీథింగ్ కెన్ పాసిబుల్ అని నువ్వు ప్రూవ్ చేసావురా నేనేమో ప్రాక్టికల్గా ఉంటాను నువ్వు ఇమాజినేషన్లో బతికేస్తూ ఉంటావు అంత డిఫరెన్స్ ఉంది మన ఇద్దరికి కానీ ఈరోజు నువ్వేం చేసావో తెలుసా అటువంటి ఊహల్ని కూడా నువ్వు వాస్తవం చేసి నా ఇమాజినేషన్ కూడా అందనంత ఎత్తుకి ఎదిగిపోయావురా ఇప్పుడు చెప్తున్నానురా నువ్వు వెంటనే అవంతికి ప్రపోజ్ చేయి డెఫినెట్గా నీ లవ్ని కాదనరు థ్యాంక్స్ వే నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వే నువ్వు చెప్పావంటే నా లవ్ సక్సెస్ ఐ లవ్ యు చెప్పేమంటావా నేను చెప్తున్నాను కదరా తనకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది అంతేనంటావా నువ్వు వెంటనే వెళ్ళి చెప్పేరా ప్రొసీడ్ అమ్మాయి ఇక్కడ గున్నేనుగలాగా ఒకటి ఉంటుంది ఎక్కడ ఓ ఇక్కడే ఉన్నావా ఎక్కడో ఉన్నావు అనుకున్నాను ఇదిగో బైక్ పార్టీచ్చే పాప ఇంకా రాలేదా మనం ఏదో కుట్టు ముందొచ్చో వచ్చిదిలో కూర్చో పార్టీ ఇస్తుందని రాత్రి నుంచి ఏం తినలేదు ఏంటి సడన్ గా ట్రీట్ ఇస్తున్నావు సర్ప్రైజ్ ఐ మస్ట్ రియలీ బి థ్యాంక్ఫుల్ టు నాని
ఇవాళ నాకు ఇంత పర్సంటేజ్ వచ్చిందంటే దానికి కారణం మాత్రం నానినే. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో, వెల్కమ్ మేడం. స్పెషల్స్ ఏంటి? మీరు స్పెషల్ మొత్తానికి మనోడు దీన్ని భలే పడేసాడే. వాడు ఈరోజు తనకి ప్రపోజ్ చేసి అది ఓకే అంటే అంతకంటే హ్యాపీ ఏముంది? ఏ, నాతో డౌటే. అసలు అవంతిక ట్రీట్ ఇచ్చేదే ఆని ప్రపోజ్ చేయడానికి అనుకుంటున్నా. ఓకే మేడం. యా యా, నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. వింటది ఏంటో, మీరే మాట్లాడేసుకుంటున్నారు, చెప్తే మేము కూడా వింటాం కదా. అచ్చరే, ట్రీట్ ఎందుకు ఇస్తున్నావు? నాని కూడా రాని, అప్పుడు చెప్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. కెన్ యూ హ్యావ్ సమ్ టాపింగ్స్? నాకు డౌట్, ఇప్పుడు ఆ అమ్మాయి మనోడికి ప్రపోజ్ చేస్తుందా? వెయిట్ 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 వెయిట్. అవంతిగా మనసులో మాట బయట పెట్టి లోపల మనం చిన్న గేమ్ ఆడదామా? ఏంట్రా అది? కంగారు వాడికి చెప్తా. నాకు కూడా. మన ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది కదా, అప్పుడే నానిగడికి రెండు మూడు సంబంధాలు కూడా వచ్చాయి. రియలీ? ఎందుకంత షాక్ అవుతున్నావు? అబ్బే, షాకింగ్ కాదు. అయినా నానిని ఎవరు చేసుకుంటారో కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా లక్కీ. ఒక రకంగా నేనే అన్లక్కీ. దేనికి? మిత్రా, ఈ జ్యువెలరీ యాడ్లో అమ్మాయి ఎంత అందంగా ఉందో చూసావా? లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఒక్క జ్యువెలరీ యాడ్లో యాక్ట్ చేయాలంటే నాకు పిచ్చి ఇష్టం. కానీ నా వుడ్ బి ఇలాంటి వాటికి ఒప్పుకోడు. ఏంటి, అర్థం కాల. నాని వచ్చాక చెప్దామనుకున్నాను, మీరు ముందే చెప్పించేశారు. అది నెక్స్ట్ మంతే మా బావతో నా ఎంగేజ్మెంట్. సర్వపిండి నేనోట్లో పెట్టా. గబ్బుదానా, పోటీ పట్టావు నాతో. ఇడికి లేరా బిడ్డ, లేదేంటే గిట్లా పడిపోతుడు? అయ్యో అయ్యో, ఈడేమే రొత్త పనికి ఎల్లి దగ్గర పడిపోతాడు? దీని వయసులో నేను ఎట్లా దొక్కేటోడిని? అబ్బా, కరెక్ట్ టైంకి దొస్తుంది. వాడు ఎందుకు ఇలా ఉంటున్నాడో తెలుస్తుంది. రే నాని, మిత్రవింద వచ్చిందిరా. బయటికి వెళ్ళానని చెప్పమ్మా. అదేంట్రా? అబ్బా చెప్పమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. నాని ఏం చేస్తున్నాడు ఆంటీ? నాని లేడమ్మా, బయటికి వెళ్ళాడు. ఏ నాని, ఏమైందిరా నీకు? తనకి నాతో ఎందుకు రాబద్దని చెప్పించావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ? ఒరే నాని, ఎందుకు రా ఫ్రెండ్స్ తో కలవడం లేదు, సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు? అమ్మా ప్లీజ్ వదిలే అమ్మా. అది కాదురా. అమ్మా ప్లీజ్ దయచేసి వదిలే, నా మూడ్ బాగాలేదని చెప్తున్నాను కదా. హలో అంకుల్. మిత్రవిందా? వాడితో మాట్లాడావా అమ్మా? బయటికి వెళ్ళాడంట కదా అంకుల్, ఆంటీ చెప్పింది. అలా చెప్పించాడమ్మా వాడు. నాని విషయంలో అవంతికి అభిప్రాయం ఏమిటమ్మా?
ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం లేదా? లేదా అంకుల్, నాని ఒక మంచి ఫ్రెండ్గా ఇష్టమే, కానీ వాణ్ణి లవ్ చేసే ఛాన్స్ లేదు. అవునా? ఎందుకని? నెక్స్ట్ మంత్ తన బావతో ఎంగేజ్మెంట్ అని తనే చెప్పింది. అవంతిక ఫాదర్తో నేను ఒకసారి మాట్లాడనా? తన ఇష్ట ప్రకారమే ఫిక్స్ చేశారు అంకుల్. అప్పుడు వాడు చదవకుండా చెడు తిరుగుళ్ళు తిరిగి మమ్మల్ని బాధ పెట్టాడు. ఇప్పుడు వాడు బాగుపడి వాడే బాధపడుతున్నాడు. అవంతిక పరిచయం అయ్యాక వాడి జీవితాన్నే మార్చుకున్నాడు. ఆ అమ్మాయే వాడి జీవితంలోకి వస్తే వాడు ఇంకెంత ఆనందంగా ఉంటాడు. వాణ్ణి మాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. వాళ్ళది ఎలాగో అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పావు కదమ్మా. అమ్మా మిత్రవింద, వాడి గురించి నీకే బాగా తెలుసు. ఒక్కసారి ఆలోచించమ్మా, ఆలోచించు. నానిగడేంట్రా ఎలా తయారయ్యాడు? అసలు ఫోనే ఎత్తట్లేదేంటి? నన్ను అప్పును కలిసే 4 డేస్ అవుతుంది. ఫోన్ చేస్తుంటేమో కట్ చేస్తున్నాడు. పైగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉండి కూడా లేడని చెప్పించాడు. మనందరూ వెళ్ళి అవంతికను ఒకసారి కన్విన్స్ చేస్తే బెటర్ ఏమో. ఏం బెటరా? ఆల్రెడీ వాళ్ళ బావతో ఎంగేజ్మెంట్ అని చెప్పి అనౌన్స్ చేశాక మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి కన్విన్స్ చేస్తాం? నువ్వు చెప్పేది కరెక్టేలే. హాయ్ మిత్రవింద. నాని ఏమైనా ఫోన్ చేశాడా? లేదే. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. అదేంటి సడన్ సర్ప్రైజ్? మనం ఒకసారి అర్జెంట్ గా కలవాలి. ఏంటే సడన్ గా బెంగళూరు జాబ్ ఏంటి అసలు? అవునే, టునైట్ ఐమ్ లీవింగ్ టు బెంగళూరు. చూడు, వాడికి మా అవసరం కన్నా ఈ టైంలో నీ అవసరం ఎక్కువ ఉంది. అలాంటి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? కిట్టు, వాడు ఇంట్లో లేడురా. అలా అని చెప్పమన్నాడు ఆంటీ? మీరు కూడా అలా అబద్ధాలు చెప్పడం బాలేదాంటి. ఏంట్రా ఇలా వచ్చావేంటి? థ్యాంక్స్ రా. ఎందుకు వచ్చావని అడగలేదు. 3 రోజుల్లో 30 మిస్డ్ కాల్స్. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదేంట్రా? కనీసం మిస్డ్ కాల్ చూసాకైనా ఫోన్ చేయవారా? అమ్మతో కూడా అబద్ధం చెప్పిస్తావరా? ఫ్రెండ్స్ అంటే బీర్రులు తాగడానికి, ఇలా ఏదో జోక్లు వేసుకోవడానికే కాదురా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి కూడా. మేమెంత ఫీల్ అవుతున్నాము నీకు తెలుసారా? మిత్రవింద బెంగళూరు వెళ్తోంది. తనకు జాబ్ వచ్చింది. ఏంటి, మిత్రవింద బెంగళూరు వెళ్తుందా? అవును, ఈరోజే. మిత్ర, మిత్రవింద. హాయ్ రా నాని, నీకు గుడ్ న్యూస్. ఏంటంటే? నీ ఫ్రెండ్కి మంచి జాబ్ వచ్చింది, బెంగళూరు వెళ్తోంది. పైన ఉందా? లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. ఏంటి ఏంటి సడన్ గా బెంగళూరు? కోపమా? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్తావా? నువ్వు మాత్రం నాకన్నీ చెప్తున్నావారా? 3 రోజుల నుంచి ఏవయ్యా? మీ ఇంటికి వస్తే ఆంటీతో లేనని చెప్పిస్తావా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? ఎందుకు? నా మూడ్ సరిగ్గా లేదే. ఫోన్ లిఫ్ట్ చేసి అదే చెప్పొచ్చు కదరా, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా నేను వెళ్ళక తప్పదురా.
ఈ టైంలో నన్ను వదిలేసి వెళ్తావా? కెరియర్ కన్నా లైఫ్లో వేరే ఏది ముఖ్యం కాదు. అయినా నీ లవ్ ప్యూర్, అందుకే లవ్ కోసం సాధించా. కానీ అవంతిక కూడా అది ఉండాలిగా. నువ్వు బంగారం రా, నీ కెరియర్కి ఏ డోకా లేదు. నువ్వు ట్రై చేయాలే గాని నీకెలాంటి జాబ్ అయినా వస్తుంది. ప్లీజ్ అన్నీ మర్చిపోరా. రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటాను, తీసి తగలడు. ఓకేనా? ఏరా, నన్ను డ్రాప్ చేస్తావా? ఒరే మనవడా, వస్తున్నా. మీ ఇద్దరికి టిఫిన్ తెస్తున్నాను ముత్తాతా. నీ ముత్తం అలిగిందిరా. ఏం తాతా? ఆ కేరళలో ఆయుర్వేదంలో దొరికే పంచశీల గోకర్ల నీలగిరి తైలంతో తలంటి పోసుకుంటే గాని టిఫిన్ చేయితే ఆవిడ తినకపోతే నేను కూడా తిననరా. ఇప్పుడే అర్జెంట్ గా పడరా. అంత అర్జెంట్ గా తేవరా? ఆమా, అంత తైలం మాత్రం ఎనక్కి వేణం. అది ఇల్లెంగిల్ నాకు ఏది వేండాం. అయ్యో అది తాత, నేను ఇప్పుడు అర్జెంట్ గా ఫ్లైట్ లో వెళ్ళినా కూడా తీసుకురాలేను. ఈ పోటీకి అడ్జస్ట్ చేసుకుని రేపు నేను తీసుకొస్తానే. అందుకా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? ఏమండి, ఎనకి టిఫిన్ వేండా. అయితే ఎనకి వేండా. అయ్యో, మీరిద్దరు కోపడకండి. ఇప్పుడు మీరు టిఫిన్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే, వెళ్ళరా పో. ఓకే మీకు చెప్పేది నువ్వు ఏంటి? ఏమిలే, మీ నానమ్మకు నీరాకల్లంటే చాలా ఇష్టము. మరి సిరిసిల్లలో తెల్లగా తెల్లారుతుండగానే చక్కగా దిగుతాది కళ్ళు. 20 లీటర్ల క్యాన్లు ఒక 5 గొంతరా, తెల్లారుతుండగానే రావాలా. తెల్లారేసరికో మల్ల తెల్లారితే ఎండ తగిలితే పుల్లగంటే పుల్లగా అవుతుంది, మంచిగుండదు. గిట్లనే జల్దీ జల్దీరా. ఇప్పుడు ఇప్పుడు నేను కేరళ వెళ్తున్నాను, ఎల్లుండి తీసుకొస్తారే. తినుకుంటున్నాను కూడా తిని ఇద్దరా. మన ఆయన కదా, ఆ పని మళ్ళా చూసుకుందులే. ముందు మా పని చూడరా. చిన్న రిక్వెస్ట్, కోయలగుట్ల పోయి కోయలగుట్ల కోడి ఈకలతో హల్వా చేస్తారు, జీడిపప్పేసి అది ఒక 10 ప్యాకెట్లు కొంచరా. రేపు పొద్దునే తీసుకురా. అది కూడా పొద్దున్నే తేవాలా? రేపు పొద్దునే తెల్లగా తెల్లారుతుంది రావాలా. కోయలకుంట్ల సిరిసిల్ల కేరళ. కొడుకా కొడుకా, ముద్ద దిగి 3 రోజులు అయినది, ఉప్పు చేప లేని ముద్ద దిగటలే. ఆ సుబ్బు గడ హోటల్కెళ్ళి ఉప్పు చేప ఎర్రగా ఏం చేయమని ఒట్టుకొస్తా వేటి. ఉప్పు చేప ఎర్రగా వేయించా తెస్తాలే. ఓకే ఓకే. మీరు మిత్రవింద? ఓ, నైస్ టు మీట్ యు. థాంక్యూ. ప్లీజ్ కమ్. శ్వేత సార్, మేక్ ఎన్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ మిత్రవింద. ఓకే. హలో. హాయ్ రా నాని. చెప్పు, జాబ్ లో జాయిన్ అయ్యావా? చేస్తున్నా. నా సీట్ లో కూర్చుంటూ నీకే ఫస్ట్ కాల్ చేశాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్స్ రా. బై బై. మిత్రవింద, యా, దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. వాట్ హ్యాపెన్? ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. Okay. Hi, I was looking for you. Come, let's have some coffee and talk. Let's go. Now, Ms. Mitravinda will explain future projects and execution. Please carry on, Mitravinda. Mm-hmm.
హాయ్ మిత్రవింద. హాయ్. నువ్వేంటి ఇక్కడ? దిస్ ఇస్ మై రెసిడెన్స్. ఓ ఓకే. ఆ ఆఫీస్ కేకా? ఆఫ్ కోర్స్. రా కలిసి వెళ్దాం. ఆ క్యాబ్ బుక్ చేశాను. క్యాన్సిల్. It's okay. Vellama? Yeah. Hi. Hi. Yes, sir. This is actually the schedule. Hey! What happened? Sorry. Are you okay? అందమైన అమ్మాయిని చూసా, తెలివైన అమ్మాయిని చూసా, ఆ రెండూ ఉన్న ఏంజల్ నువ్వే. మిత్రా, యా, ఈ వీకెండ్ ని ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు. ఎందుకు? శాంతాక్రూజ్ రిసార్ట్స్ లో ఈ వీకెండ్ అదిరిపోయే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్దామా? సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, వెళ్దాం. థ్యాంక్ యూ. Akhil is very decent guy. Two honey almonds. Arey, same taste. ఏంటి? నువ్వు ఏమనుకోవాలంటే ఒక మాట్లాడేదనా? అడుగు. నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? యా. ఆ లక్కీ ఫెల్ ఎవరో తెలుసుకోవచ్చా? ఇట్స్ సస్పెన్స్. మిత్రా, ప్లీజ్ చెప్పొచ్చుగా. వై నాట్? ఐ లవ్ మై జాబ్, స్టడీస్, కెరియర్. నువ్వు ఉన్నావు, థ్యాంక్ గాడ్. ఎస్. ఒరే కొడక, పవన్ కళ్యాణ్ సినిమా చూడక చాలా రోజులు అయిందిరా. కృష్ణ తదాస్తు.
రాయలసీమలో తొడగొట్టి కోనసీమలో ఇరచాది. సీమ పౌరుషం చూసి చాలా నిరాలైంది. ఒక్కతూరి బాలయ్య బాబు సినిమా చూపించరా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. ఒరే మనోడా, మన తెలుగు భాష సంస్కృతి ఉట్టిపడేట్టుగా పాత పౌరాణిక సినిమా చూపించరా, ముఖ్యంగా రామారావుది. ఏమంటివి ఏమంటివి, జాతి నెపమన సూత సుతుర కింది నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట, ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతే నయ. రే మనవడా, సోడా ఎక్కువైందిరా. కొంచెం మంది అయినా సోడా ఇల్లే, మందే జాస్తి ఆను. మస్తుకు చెప్పినావు అత్త. నాయనా, నీ ముని మనవడు సిరిసిల పోయి పొద్దునే పొద్దునే వచ్చి నీరా తీసుకొచ్చినాడు. నీ కోడలు చూడు, నీరారు నీళ్లు తాగినట్టు తాగుతాంది. నువ్వేమన్నా తక్కువనా? మనవడు తెచ్చిన హల్వా జర్ర కూడా మిగల్చకుండా తినేసినావులే. ఏంలే, నీరా తాగేటప్పుడు హల్వా తింటే బీదులైతాయి. గబ్బుదానా, మళ్ళా కక్కతులో గుర్తువాల్సొచ్చాది. దాపెట్టినాలే ఒక కిలో, సాయంత్రం వేసువు. ఎట్లనా, బాగా తినైతే తిను. మీరేంటి మా ఇంటికి? ప్లీజ్ సిట్. టీ కాఫీ? వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని. నేను కూడా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు మిత్ర. ముందు మీరే చెప్పండి. నీ బిహేవియర్ నాకు నచ్చింది. నీ మైండ్ సెట్ అంటే నాకు ఇష్టం. నీ యాటిట్యూడ్ కూడా నాకు ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ మిత్ర. నువ్వు కూడా అదే చెప్పాలనుకున్నావు కదా? నాకు కొంచెం టైం కావాలి. ఇట్స్ ఓకే మిత్ర, ఎంత టైం అయినా తీసుకో, బట్ నో అని చెప్పకు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నేను ఒకటి అనుకుని వస్తే ఇలా జరిగిందేంటి? హలో. హాయ్. హౌస్ వర్క్? ఫైన్ రా. హ్యాపీయే కదా? నాని, చిన్న ప్రాబ్లం రా, కెన్ యూ సాల్వ్ ఇట్? నీకు ప్రాబ్లమా? అది నేను సాల్వ్ చేయడమా? అవును రా, నా కొలీగ్ బాస్ కూడా అనుకో నాకు ప్రపోజ్ చేశాడు రా. ఎందుకు రా నవ్వుతున్నావు? ఎవడే వాడు, అయిపోయి ఉంటాడే. పిచ్చి గ్లాస్ పీకావా? లేదురా, ఏమనలేదు. నువ్వు అతన్ని ఏమనలేదంటే అది మేము నమ్మాలి. నిజం రా, అతను ప్రపోజ్ చేయగానే నాకు నువ్వే గుర్తొచ్చావు. ఏంట్రా మాట్లాడవు? ఎలా ఉంటాడు? ఓకే. మరి క్యారెక్టర్? వెరీ నైస్ పర్సన్. నువ్వు వెరీ నైస్ అన్నావు అంటే నువ్వు కూడా ఇష్టపడుతున్నట్టే. అతనికేం చెప్పావు? ఆలోచించి చెప్తానని చెప్పాను. ఆలోచించే అవసరం లేదు, నచ్చినప్పుడు టైం అవసరం లేదు. నచ్చకపోతే ఎంత టైం తీసుకున్నా వేస్టే. నా మాట విని ప్రొసీడ్ అయిపో. అంతేనంటావా? అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. బై బై. థాంక్స్ రా, బాయ్. హాయ్. హే
సడన్ సర్ప్రైజ్, నువ్వు నా ఇంటికి. కమ్ కమ్. అబ్బా అఖిల్, ఏమైంది? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదు. టీయా కాఫీయా? ఏ చిన్ను, నువ్వు లేచి పెట్టేస్తే నేను తాగుతాను. అఖిల్, అసలు ఏమైందో చెప్పు. నిన్న వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి మెట్లన్నీ మోకాళ్ళ మీద ఎక్కాను. నువ్వు ఎక్కడ కాదంటావోనని. ఆ విషయం గురించే నీతో మాట్లాడదామని వచ్చాను. నిన్ను మా మదర్కి చూపించాలనుకుంటున్నాను. ఏ, ఎందుకు? ఇతను నాకు నచ్చాడని చెప్పాలిగా. వావ్, థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ. ఐ ఆమ్ వెరీ లక్కీ మిత్ర, ఐఎమ్ వెరీ లక్కీ. మామయ్యా, దయ ఉంచి నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు తండ్రి అయినా మామయ్య అయినా మీరే కాబట్టి నా మనసులోని మాట రాస్తున్నాను. అవంతిక అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవవు. నేను అవంతిక చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నాకు అవంతిక మీద అలాంటి అభిప్రాయం లేదు. అవంతిక నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. మీరు అడగంగానే మీకు ఎదురు చెప్పలేక అయిష్టంగానే ఒప్పుకున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, మా కంపెనీలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తన అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిశాయి. మా ఇద్దరి మైండ్ సెట్ ఒక్కటే. ప్లీజ్ మామయ్య, నన్ను అర్థం చేసుకో. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు కాబట్టి ధైర్యంగా ఈ ఉత్తరం రాస్తున్నాను. త్వరలో వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడతాను. ఇట్లు మీ అఖిల్. నాన్నా, ఎక్కడి నుంచి ఉత్తరం? ఈ రోజుల్లో ఉత్తరాలా? ఫోన్లున్నాయిగా. ఫోన్లోనమ్మా, కొన్ని ఫీలింగ్స్ ఫోన్లో మాట్లాడలేరు. అందుకే ఇలాంటి కాగితాల్లో వాళ్ళ ఫీలింగ్స్ రాస్తూ ఉంటారు. మీ బావ అఖిల్ దగ్గర నుంచి అమ్మా. వాడు అప్డేట్ అయ్యాడు కానీ వాడి ఫీలింగ్స్ మాత్రం అప్డేట్ అవ్వలేదు. ఈ కాలం పిల్లల్ని మనవాళ్ళు అనుకోవాలే గాని వాళ్ళ అభిప్రాయాలు కూడా మనమే అనుకోవటం చాలా తప్పమ్మా. మేనల్లుడు కాబట్టి కనీసం ఎంగేజ్మెంట్కి ముందే నాకు ఈ పెళ్ళొద్దు మావయ్యా అని చెప్పాడు. అది చాలా మంచిదైంది. అదే గనక వాడు పెళ్లి రోజు చెప్పి ఉంటే, థ్యాంక్ గాడ్, స్ట్రోక్ రాకుండా నన్ను కాపాడాడు. క్షమించు అని మూడు అక్షరాలతో నీకు మూడు ముళ్ళు వేయలేనని చాలా ఈజీగా చెప్పేశాడమ్మా వాడు. ఫీల్ అవుతున్నావా నాన్నా? లేదమ్మా. నేను కూడా ఫీల్ అవ్వట్లేదు. నేను ముందే చెప్పాను నా అభిప్రాయాలు బావ అభిప్రాయాలు సూట్ అవ్వవని. నువ్వే బలవంతంగా ఒప్పించావు.
ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అందరికి చెప్పి నేనే ఫూల్ అయ్యా. ఏంటి అంత అర్జెంట్ కలవన్నా? సింపుల్ గా మా బావ నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకు? ఆయన గారికి నేను నచ్చలేదంట. ఏమాడుతున్నావు? అసలు అర్థం కావట్లా. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడు నాన్నతో. తన ఆఫీస్ లో కొలీగ్ తో ఈయనకి లవ్ అంట. నీతో చెప్పాడా? అసలు నాతో చెప్పుంటేనా? తుచ్చ క్లాస్ పీకేదాన్ని. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాన్న బలవంతం మీద ఒప్పుకున్నాను అని డైరెక్ట్ గా మొహమ్మద్ చెప్పేసేదాన్ని. బోర్డి నాకు మాత్రం ఇష్టమా? నాతో చెప్పలేక నాన్న కుత్రని రాశాడు. ఏంటి, ఏం చెప్తున్నావురా? నిజంరా? వదిలేయరా, నా మీద అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, నాకెందుకు? ఓకే బాయ్. నాన్న ఏం చేస్తారు? పాపం నాన్న, నేనే నాన్నతో చెప్పాను. వాడికన్నా వాడు అనకూడదు, కానీ ఇప్పుడు అనొచ్చులే. వాడికన్నా బెస్ట్ వాడిని సెలెక్ట్ చేసుకుంటానని. దొరికడా? ఎందుకు దొరకడు? అవంతిక, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ బావ నీకు హ్యాండ్ ఇచ్చాడు, కానీ నిన్ను ఇష్టపడేవాడికి నువ్వు హ్యాండ్ ఇవ్వకు. నన్ను ఇష్టపడే వ్యక్తి అంటున్నావు? ఎవరు? నాని. అతను నాకు బెస్ట్ ఫ్రెండ్. తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదే, బెస్ట్ లవర్ కూడా. నీ బావతో ఎంగేజ్మెంట్ అని ట్రీట్ ఇచ్చగుతుందా? అదే రోజు నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చాడే, పాప నీ విషయం తెలిసి డ్రాప్ అయిపోయాడే. నాతో అతను ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు తెలుసా? అదే అతని గ్రేట్నెస్. నీ దగ్గర ఏ రోజు అతను బయటపడలేదు. అవునే, నిజానికి అతను స్టడీస్ లో పూర్ తెలుసా? అయినా డే అండ్ నైట్ కష్టపడి ఆ సబ్జెక్ట్ నీకోసం చదివి నీకు పర్సంటేజ్ తెప్పించి తను కూడా క్లాస్ టాపర్ అయ్యాడే. అవునే, ఇది నిజం. నాని గురించి కూడా ఒకసారి ఆలోచించు. హిస్ బెస్ట్ ఫర్ యూ, అర్థం చేసుకో. హలో. ఏం లేదు, రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎక్కడ పార్టీ? మా ఇంట్లోనే. వస్తావుగా? నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తా. ప్రేమిస్తున్నానని చెప్పవేంట్రా?
నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకున్నావు, ఇప్పుడైనా చెప్పవా? పోనీ ఎప్పుడు చెప్తావురా. ప్రేమించానమ్మా నిందే, పూజించానమ్మా పూజించానమ్మా. ఏమోనమ్మా ప్రేమంటేనే ఇట్లుంటుందా, దేవుడు నేరుగా కళ్ళకు కనబడినట్లుంటుందా. నిన్ను చూడాలని మది ఆరాటమే, నిన్ను చేరాలని ఒక పోరాటము. ఏమో ఏమో నీ ప్రేమ ఇంకా ఏం చేస్తుందో, నన్నే నేను కనుగొన్నా నిన్ను చూశాకే, నీ ప్రేమికుడిగా అయిపోయానని తెలిసాకే. నాలో మనసుకు రూపం నువ్వై మెరిశాకే, నీ అడుగుల్లో గుర్తులు నాలో నిండాకే. ప్రాణాన్ని పాటగా మౌనాన్ని మాటగా మలిచిన మధురిమ నువ్వేలే, నాలోన పూర్తిగా నన్నే చెరిపిన మహామహత్యం నీదేలే. అన్నీ కొత్తగా అనిపిస్తున్నవి నీ వల్లే. నిత్యం పూజలు జరిగే గుడిగా మార్చావే, చూపుల నిండుగా పున్నమి వెన్నెల నింపావే, నవ్వులతో నన్ను కమ్మని హాయిగా మలిచావే. ప్రపంచమంతా వెలేసి నువ్వు నా ప్రపంచమల్లే మారావే, ప్రతొక్క పూట ప్రతొక్క రోజు ప్రశాంత రాగం చేసావే. నాలో పారే ప్రేమ జీవనది నువ్వేలే.
హాయ్ నాని. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఏంట్రా, నీ లవ్ సక్సెస్? ఆ వావ్, ఏం గెస్సింగ్ ఏనిది. ఫైనలీ నువ్వు హ్యాపీ కదరా? ఎక్కడ హ్యాపీయే, ఈ విషయాన్ని తను షేర్ చేసుకుందామంటే నువ్వు పక్కన లేవు కదా. అవుననుకో, పక్కన లేకపోయినా నీ హార్ట్ లో నేనున్నాను కదా. సారీ, అది నీ అవంతిక ప్లేస్ కదా. అవంతిక ఎంత హార్ట్ లో ఉన్నా హార్ట్ మొత్తం నువ్వే కదే. థ్యాంక్స్ రా. హే మిత్ర, నేను చూడాలనుంది, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? వెరీ సూన్ హైదరాబాద్ వస్తున్నాం రా. ఎనీ హౌ, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. థ్యాంక్ యూ, టేక్ కేర్. మన ఊరు పోయి ఆ వంకర్ రెడ్డి గాడు మన పొలంలో కంచేసినాడు కదా, అది పీకి మారేసి తోడగొట్టి వాడిని పడగొట్టిరా. అయ్యయ్యో, వంకర్ రెడ్డి గడా, అయ్యయ్యో, చాలా పవర్ఫుల్, సిట్టింగ్ ఎమ్మెల్యే. నేను వాడిని పాడగొట్టడం కాదు, వాడే నన్ను నరికి ముక్కలు చేసి పార్సిల్ చేసి పంపిస్తాడు. నేను మన వంశంలోకి ఎట్లా పుట్టినావురా, వాడిని పొంగి బజాయించి వచ్చి మన ఇంటి పరువు నిలబెట్టరా బిడ్డ. నా వల్ల కాదు, నేను మన వంశానికి మచ్చదిస్తావా? డేయ్, పాలిటిక్స్ లోకి పోరా అంటే పాటలు చెప్పుకొని పోతానంటావు. అయ్యా అని వినిపించుకోమంటే అయ్యో అని వినిపించుకుంటావు. డేయ్, గబ్బు నా కొడుక, నేను చెప్పింది చేసి నా పో. ఐఎమ్ సారీ మామయ్య. సారీ? సారీ చెప్పేంత తప్పు నువ్వేం చేసావురా? అందులో తప్పే ఉందిరా. మా కాలంలో ప్రేమిస్తే తప్పు, మీ కాలంలో ప్రేమించకపోతే తప్పు. కళ్ళ ముందే పెరిగారు, కలిసి ఉండాలని మేమనుకుంటాం. అయితే మీరు కలిసి ఉండాలని రూలా అని మీరనుకుంటారు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నా మేనలుడివే కదరా. ప్రతిసారి ఇంట్లో దిగేవాడివి, ఈసారి ఎందుకురా హోటల్లో దిగావు? ఇది నీళ్ళు కాదా? మాట్లాడరా. ఏంటి కోపమా? కాదు, హ్యాపీగా ఉన్నా. మరేం లేదు, నన్నే కాదన్నావంటే తన్నాకంటే అందంగా ఉంటుందా? నేను అమ్మని ఇష్టపడింది అందం చూసి కాదు, మా ఇద్దరి ఆలోచనలు ఒకటే, అందుకే ప్రేమించాను. తనే మిత్రవింద. ఓకే, ఫ్లైట్ టైం అయింది, బాయ్. అఖిల్, హలో. మిత్ర, అర్జెంట్గా మీటింగ్ ఉంది, నేను బెంగళూరు వెళ్తున్నాను, నీ పనులు చూసుకుని తొందరగా వచ్చాయి. ఇట్స్ ఓకే అఖిల్, బాయ్. నా లవ్ సక్సెస్! నీలో నేను ఎప్పుడు ఇంత హ్యాపీనెస్ చూడలేదు. నిజమే, చెప్పాను కదరా నీకన్నీ మంచి జరుగుతాయని. ఎంత కాలం అయిందిరా నిన్ను ఇలా చూసి. నీ వుడ్బీని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? తొందర ఎందుకురా, చూపిస్తాగా. టూ ఫ్రెండ్స్ బికేమ్ లవర్స్. ఇద్దరు కలిసి గేమ్ ఆడి నన్నే చీట్ చేస్తారా? టిట్ ఫర్ టాట్. సారీ,
లేట్ అయిందని కోపమా? సాయంత్రం కాఫీడే వెళ్దామా? నాట్ ఓన్లీ ఇన్ ది ఈవినింగ్. డోంట్ ట్రై టు కమ్ ఇన్ టు మై లైఫ్. ఏం జోక్ చేస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఐ డోంట్ జోక్ విత్ సచ్ కైండ్ ఆఫ్ చీటర్స్ లైక్ యూ. హే అవంతిక. Yes. మన లవ్ బ్రేక్ అప్. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ బెస్ట్ ఫ్రెండ్ మిత్రవింద ఉంది కదా, అదొక చీటర్. వెళ్ళి దాన్ని అడుగు. ఏయ్ అవంతిక, గెట్ లాస్ట్. అవంతిక, లైఫ్ లో మర్చిపోలేని బ్యూటిఫుల్ మ్యాటర్ ఉన్న గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేశాను. సాయంత్రం ట్రీట్ లో తనకిచ్చి సర్ప్రైజ్ చేయి. అమ్మా తల్లి, నీ పుణ్యమా అని అవంతిక జీవితంలో నా మొహం చూపించొద్దండి. ఏవైందిరా? ఏంటి ఏవైందా? ఏవైందని అమాయకంగా అడుగుతున్నావా? జాతరలో మేక మెడ కోసి ఎలా ఉందని దాన్ని అడిగినట్టుంది. నేనేం చేశానురా? మాట్లాడకు, చేసిందంతా నువ్వే. లవ్ బ్రేకప్ అని చెప్పింది, నన్ను చీటర్ అనింది. ఎందుకని అడిగితే వెళ్ళి నిన్నే అడగమనింది. ఓ, తప్పు చేశావు కదా, అందుకే తలదించుకుంటున్నావు. నువ్వు సెల్ఫిష్ వే. అందుకే నా లవ్ ఫెయిల్ అయి నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను వదిలేళ్ళిపోయావు. అంటే నీకు వేరే ఇంకే జాబ్ ఇక్కడ దొరకనట్టు. ఓహో, నువ్వు హైలీ ఇంటెలిజెంట్ కదా, నేనేమో జస్ట్ యావరేజ్. అందుకే కదా నన్ను బిలో యావరేజ్ గా చూస్తావు. తనను పడేయడానికి నేను కంబైన్ స్టడీస్ నాటకం ఆడుండొచ్చే, కానీ నాది మాత్రం ట్రూ లవ్. ట్రూ లవ్. ఈ విషయాలను తనతో చెప్పావుగా. నేనెందుకు చెప్తానురా? చెప్పంది, నీ పేరెందుకు చెప్తుందే? నిన్ను చీటర్ అని కూడా అనింది. నువ్వు ఓవర్ స్మార్ట్ అని నీ ఫీలింగే, పెద్ద ఈగోయిస్ట్వి. ఈ రోజు నుంచి నీ మొహం కూడా నాకు చూపించకు. నా లవ్ తో పాటు మన ఫ్రెండ్షిప్ కూడా బ్రేకప్. యు డోంట్ డిజర్వ్ మై ఫ్రెండ్షిప్. బ్రేకప్ అయిపోయిందిరా? ఎవరి నమ్మాలో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలియట్లేదురా? మిత్ర నా ఫ్రెండ్ అనుకున్నానా? బట్ నో, షీఈస్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ షీఈస్ అ చీటర్. అవంతికాతో ఏం చెప్పి చచ్చిందో, నాలో బ్రేకప్ అనేసింది. యు నో వాట్, షీఈస్ సక్సెస్. దాని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. దాన్ని ఇంకొక మాట అన్న వంటి చంపేశారా? రే, దాన్ని కాలు పట్టుకోవాలరా నువ్వు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇదిగోవే, మా బావ అఖిల్ బెంగళూరులో ఇన్ఫోసిస్లో హెచ్ఆర్. ఏంటే లవ్వా? లేదే, మా నాన్నే మా బావని పెంచి పెద్ద చేశారు. మా నాన్నకి మా బావ అంటే చాలా ఇష్టం తెలుసా? నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. నాన్న మాట కాదని లేక ఒప్పుకున్నాను. నేను వెళ్తున్నది కూడా వాడి కోసమే. వాడి కోసం నువ్వు బెంగళూరు వెళ్ళటం ఏంటి? అర్థం కాలే. అవంతిక వాళ్ళ బావ వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ సంపాదించాను. నేను వెళ్ళి అతనితో కొన్ని రోజులు ట్రావెల్ చేసి నాని విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. తను చెప్పిందే కరెక్టే. అవంతిక వాళ్ళ బావని మిత్రమైన కన్విన్స్ చేస్తని నాకు నమ్మకం ఉంది. అలా చేయడం తప్పు కదే, కొంచెం ఆలోచించు. అరేంజ్డ్ మ్యారేజే కదా, పైగా వాళ్ళ మధ్య లవ్ కూడా లేదు. అతన్ని ఎలాగైనా కన్విన్స్ చేయగలన నమ్మకం నాకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ
ఈ విషయం మాత్రం నానికి తెలియకూడదు. వాడికి నిజమైన ఫ్రెండ్ నువ్వేనే. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్న దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వు. గుడ్. వాడంటే నాకు ప్రాణమే. మీరు మాత్రం నానిని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చెప్పరా, మిత్రవింద సెల్ఫిషా? ఏరా, మిత్రవింద ఈగోయిస్టా? మిత్రవింద చీటరారా? రైట్, అది నీకోసం ఎందుకు హెల్ప్ చేయాలరా? జస్ట్ యువర్ ఎ ఫ్రెండ్, దట్స్ ఇట్. అది బెంగళూరు వెళ్తూ కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పిందిరా. రే, నువ్వంటే దానికి ప్రాణం రా. రే, తన మనసుకు నచ్చడం లేదు తెలియదు కానీ నీ కోసం ప్రేమించడం మొదలు పెట్టిందిరా అబ్బాయిని. నీ కోసం రా. మిత్రా, మిత్రా. నాని, ఏంట్రా ఇది? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్నారు, గొడవలు పడి విడిపోవడానికా ఫ్రెండ్షిప్? అది కాదంటి. అది ఇప్పుడే బయటకు వెళ్ళింది. దాని విషయంలో నేను తప్పు చేశానంటి, సారీ. మిత్రవిందా, ఏంటి నాని చిన్నపిల్ల అట్లా తప్పు చేశాను? ఏడుస్తున్నావు నాని? నేను తప్పు చేశాను. నీ ఇలాంటి మంచి ఫ్రెండ్ని హండ్రాన్ మాటలు అన్నానే, ఐఎమ్ సారీ. అవి నీ మనసులోంచి వచ్చిన మాటలు కావురా, వదిలే. నా లవ్ కోసం నేను దూరం చేసుకోవాలా? ఎందుకే నాకు ఆ లవ్? నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి, అలాంటి లవ్ నాకొద్దు. హాయ్ అఖిల్, టుమారో మార్నింగ్ ఐఎమ్ కమింగ్ టు బెంగళూరు, ఐల్ మీట్ యూ ఇన్ ది ఆఫీస్. రేపే కాదు, ఇంకెప్పుడు ఆఫీస్ అడుగు పెట్టడానికి ట్రై చేయొద్దు. లైఫ్లో నీ ముఖం నాకు చూపించకు. అదేంటి? నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మన లవ్ బ్రేకప్, మన లవ్ బ్రేకప్. ఏమంటున్నాడే? లవ్ బ్రేకప్ అని చెప్పాడు. లైట్ తీసుకుందాం. నా లవ్ హెల్ప్ చేయబోయి దీని లైఫ్ రిస్క్ లో పడింది. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎవడురా నువ్వు? నేను తాత, నేను. ఏమైనాదిరా, ఏమిట్లా తయారైనావు? తాత, నువ్వు చెప్పినట్టు పొలారికి పోయి ఫెన్సింగ్ తీసి తొడగడదామని చూశాను తాత. ఇంతలో వంకరెడ్డి గారు అక్కడికి వచ్చాడు. ఫెన్సింగ్ తీయవా అని అడిగాను, అన్నాడు. తీయరా అని అడిగాను, అన్నాడు. ఆ కోపంతో నేను కాలు పైకెత్తాడు. వాడు పచ్చ పైకెత్తి తర్వాత చెయ్యి పైకెత్తి పచ్చి మీద పంచు కదిలిపోయినట్టు కొట్టాడు తాత. ఆ వంకరెడ్డి గారి చేత తనులు తిని మన పరువు పోగొట్టావు కదరా, నువ్వు సచ్చినా బాగుండేది. చూడు రే మనవడా, నువ్వేం చేస్తావు నాకు తెలియదురా. ఏడుగుర్రాలు రథం తీసుకొస్తే మన ఏడుగురం దాని మీద ఎక్కి విహారయాత్ర చేయాలని చాలా కోరికగా ఉందిరా, ఏమంటావు?
అవునరా, ఈ మధ్యన అందరూ చంద్రమండలం వెళ్లడం ఫ్యాషన్ అయ్యో. మనం ఎందుకు వెళ్ళకూడదు? అందుకని మనం ఏడుగురం చంద్రమండలం వెళ్ళడానికి 7 టికెట్లు బుక్ పన్నే. అవును ముత్తాత, అవునరా కొడక. అయినా చంద్రమండలానికి ఈ కూసిన నగలతో ఎలాగెళ్తామేటి? 7 వరాల నగలు చేపించు, అందంగా అలంకరించుకుని దేవకన్యలాగా వెళ్ళిపోదాం. ఏదంటారు? అవునవును, చంద్రమండలానికి టికెట్ల. అయ్యో, ఇగో మన్మడా, నువ్వేం చేస్తావు నాకు ఎరకలే. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి. ఎమ్మెల్యే టికెట్? అదేమన్నా ఐనాక్స్ సినిమా థియేటర్ టికెట్? పర్రబడి సింపేయడానికి. ఓల్ నా కొడుక, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నువ్వు బాహుబలి 3 సినిమా తీసి దాంట్లో నాతో శివకామి క్యారెక్టర్ చేపించు. అవునవునరా, అర్జెంట్ గా రాజమౌళిని లైన్ లో పెట్టి అడ్వాన్స్ ఇచ్చేయ్. అయ్యయ్యో, అయ్యా ముకుంద నారాయణ గోవింద నరహరి, ఎక్కడున్నావయ్యా? నన్ను క్షమించయ్యా, ఈ డబ్బా కుటుంబం నాకు వద్దయ్యా. నువ్వెప్పుడో చెప్పావు సృష్టికి విరుద్ధమైన కోరికరా అని. నేను వెళ్లేదు, తప్పైపోయింది. ఇక మీదట నాకు కుటుంబం వద్దు. నా పేరు కుటుంబం, కానీ నేను ఏకాకిని, ఏకాకిని, ఏకాకిని. నాకు ఈ కుటుంబం వద్దు. నారాయణ ఎక్కడున్నావయ్యా? నన్ను క్షమించు స్వామి, నీ గురించి చెప్పి నీకు చెప్పండి. నువ్వు చెప్తే విన్నావా? 6 నువ్వు ఏగలేకపోతున్నావి, 16,000 మందితో ఎలా ఏగుతున్నానో నువ్వు అర్థం చేసుకోరా? ఇట్స్ ఓకే, బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అదే పెదరాడి సినిమాలో చెప్పాడే, లైక్ వాటర్ అండ్ ఫిష్. నౌ ఐ విల్ గో అండ్ తుస్, యు గో అండ్ పిస్ అండ్ రిలాక్స్. ఓకే, తదాస్తు. చచ్చిన వాళ్ళంతా వెళ్ళి చచ్చరా? నేను ఏకాకిని, నాకు ఈ లైఫే హ్యాపీ. మిత్రవిందా, నేను డీప్ లవర్స్, అది నీకన్నా నన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం, నువ్వు తప్పుకో అని చెప్పటానికి వచ్చావురా? లేకపోతే మిత్రవింద చాలా మంచి అమ్మాయి, తనకు నాకు ఏ సంబంధం లేదు అని కాకమ్మ కబుర్లు చెప్పటానికి వచ్చావా? అఖిల్, నేను చెప్పేది విను. నాని మిత్రవింద్ ఎలాంటి ఫ్రెండ్స్ అని చెప్తారా? నాని అంటే నువ్వా? ఐఎమ్ వెరీ వెరీ సారీ బ్రో. చెప్పావు అందుక బావా, మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. టుమారో 10:30 నేను సూసైడ్ స్పాట్ లో వెయిట్ చేస్తుంటా. బీ కూల్, నువ్వు రాకపోతే 10:35 కి సూసైడ్ స్పాట్ ఉంటుంది, నేనుంటాను, అంతే. అవంతిక, నేను చెప్పేది విను. నేను విన్నాను, నువ్వు వస్తున్నావు, అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆడిన గేమ్ ఫ్లాప్ అయింది కదా, మళ్ళీ ఇంకో కొత్త గేమ్ స్టార్ట్ చేయడానికి వచ్చారా? ఇక మీదట మీ ప్లాన్స్ సాగవలే.
I'm going to marry my Baba. Shock era. Ippudu arthamainda? You are cheaters. Mitravinda, nee brilliancy ni manchiki upayoginchu. Bountundi. Cheat cheyadaniki kaadu. No. Nani, ఒక్క నిమిషం. అవంతిక, నీ విషయంలో నేనే పొరపాటు చేశాను. నువ్వు పరిచయం అయ్యేదాకా వాడి లైఫ్ ఏంటో వాడికి తెలీదు. అందుకే నువ్వు వాడి లైఫ్లోకి వస్తే వాడి లైఫ్ ఇంకా బాగుంటుందని మీ బావని కన్విన్స్ చేద్దామని జాబ్లో జాయిన్ అయ్యాను. కన్విన్స్ చేసావా, లవ్ చేసావా? కన్విన్స్ చేయబోయి తన లవ్ యాక్సెప్ట్ చేసి అది తప్పు చేసింది. అందుకే మేమిద్దరం సారీ చెప్పడానికి వచ్చాం. అవంతిక, నీకు విషయం చెప్పనా, ఎవరు ఎందుకు ప్రేమిస్తారో ఎవరికి తెలీదు. ఎందుకంటే తెలిసి ప్రేమించేది కాదు ప్రేమ అంటే. ప్రేమించాక మనకి తెలిసేదే నిజమైన ప్రేమ. అలాంటిది నేను ఎందుకు ప్రేమించానో నా మనసుకు తెలుసో లేదో, కానీ ఎంతగా ప్రేమించానో తెలుసు. నీ బావతో హ్యాపీగా ఉండు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చూసావా అవంతిక, దట్ ఈజ్ నాని. ఎవరైనా తను ప్రేమించిన అమ్మాయి తనకే దక్కాలనుకుంటారు, కానీ నాని తను ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలనుకున్నాడు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంటారు, దాని నిదర్శనం వీడే. వాడు ఏం చేశాడో చూడు. నాని నిన్నే కాదు, నీ అంబిషన్ని కూడా ప్రేమించాడు. అదే నేనేం చేశానో తెలుసా? జస్ట్ నువ్వు పంపించిన ఫోటోలు చూసి నేనెంతగానో ప్రేమించే నా మిత్రవిందన్ దూరం చేసుకున్నాను. నీకో విషయం తెలుసా, మిత్రవిందన్ నేనే ప్రపోజ్ చేశాను. ఇప్పుడు చెప్పు, నీకు నేను కరెక్టా, నాని కరెక్టా? ఎందుకు? నానిని కొట్టావంట కదా. అది ఏదో తెలియక కొట్టాను. నాకదంతా తెలీదు. నాని ఎస్ అంటేనే నీ గురించి ఆలోచిస్తాను. రే నాని, బావు నీ రొమాన్స్ కొంచెం ఆపి నా రొమాన్స్ కూడా చూడు. భలే తెలివైనడురా. ఇద్దరు మంచి స్నేహితుల మధ్య విభేదాలు వచ్చినా కష్టమే, ఇద్దరు మంచి ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చినా కష్టమే. అందుకే ట్రూ ఫ్రెండ్స్ లా ఉండాలి, ట్రూ లవర్స్ గా ఉండాలి. ప్రేమించానమ్మా నిందే, పూజించానమ్మా పూజించానమ్మా. ప్రేమించానమ్మా నిందే, పూజించానమ్మా పూజించానమ్మా. ఏమోనమ్మా ప్రేమంటేనే ఇట్లుంటుందా, దేవుడు నేరుగా కళ్ళకు కనబడినట్లుంటుందా. నిన్ను చూడాలని మది ఆరాటమే, నిన్ను చేరాలని ఒక పోరాటము. ఏమో ఏమో నీ ప్రేమ ఇంకా ఏం చేస్తుందో. యడమి నమన మల మనుసన
gamadaya mazigamora mala mazimira malure wayale nanne neenu kanugonna ninu chusyake నీ ప్రేమికుడిగా అయిపోయానని తెలిసాకే నాలో మనసుకు రూపం నువ్వై మెరిశాకే నీ అడుగుల్లో గుర్తులు నాలో నిండాకే ప్రాణాన్ని పాటగా మౌనాన్ని మాటగా మలిచిన మధురిమ నువ్వేలే నాలోన పూర్తిగా నన్నే చెరిపిన మహామహత్యం నీదేలే అన్నీ కొత్తగా అనిపిస్తున్నవి నీ వల్లే